It's a joy and privilege to be here in your midst, especially your Sunday school. మరి ప్రత్యేకంగా సండే స్కూల్స్ టీచర్స్ మధ్యలో ఉండడం. I have a very great passion for this ministry. మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తము మరి నాకెంతో మరి ఆశ ఉంది. I was born in Elim, grew up as a Sunday school child there and also as a Sunday school child in Hebron. మరి ఏలిమ్ లో విద్యార్థిగా ఉన్నాను, హెబ్రోన్ లో కూడా మరి సండే స్కూల్ విద్యార్థిగా ఉన్నాను. దెన్ లేటర్ ఆన్ బికేమ్ ఎ సండే స్కూల్ టీచర్. తర్వాత సండే స్కూల్ ఉపాధ్యాయుడిగా ఉన్నాను. అండ్ దెన్ లేటర్ ఆన్ వి ఆర్ పుట్ ఇంటు ద మినిస్ట్రీ. తర్వాత ఈ యొక్క పరిచర్యలో ఉన్నాను. సో వి ఆర్ బీయింగ్ టాట్ దట్ దిస్ మినిస్ట్రీ హస్ బీన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమంగ్ ఆల్ అదర్ మినిస్ట్రీస్. మరి అన్ని పరిచర్యల కంటే కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య అని మాకు బోధించబడింది. అండ్ ఐ డు నాట్ నో బట్ సమ్ ప్యాషన్, సమ్ స్ట్రాంగ్ డిజైర్ ఫర్ ది సండే స్కూల్ మినిస్ట్రీ వాజ్ ఇంప్లాంటెడ్ ఇన్ మై హార్ట్. మరి నాకు తెలియదు కానీ, నాకు తెలియకుండానే నా హృదయంలో ఒక సండే స్కూల్ పరిచర్య విషయంలో ఒక బలమైన మరి భారం అనేది, ఆ ఆశ అనేది నాటబడింది. ఆల్దో బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హెబ్రోన్, మరి హెబ్రోన్ లోనే పుట్టి పెరిగినప్పటికీ 44 years ago, that is at the age of 17, I was born again. మరి 44 సంవత్సరాల క్రితం అంటే 17 సంవత్సరాల క్రితము అన్న తిరిగి జన్మించాడు. 17 సంవత్సరాల వయసులో, క్షమించండి, 17 సంవత్సరాల వయసులో. But since then, these 44 years have been in total ministry. మరి 44 సంవత్సరాలుగా మరి ఈ విధంగా సంపూర్ణంగా పరిచర్యలో ఉన్నాను. And particularly Sunday school ministry has been so fascinating that a Sunday, the whole day we used to spend in the ministry among children. Mari pramukhyanga Sunday school paricharya enta mari enta adbhutanga untundante mari ee aadivaram anta kuda mari pillala madhyalo paricharya chestuntam. Remember we used to get up at 6 o'clock and go to Falaknama mari udayakal town hostel. Mari udayakalam 6 gantlaku lesi mari aa Falaknama lo mari oka hostel ku velle vallam. And then from there we used to go to Langar House for the Sunday school ministry. Mari akkadi nunchi Langar House ki Sunday school paricharyaki vellevaru. Hebron sisters were ministering there and we were also part of that. Mari Hebron sahodarilu akkada paricharya chestunde varu, memu kuda dantlo palu ponde varu. And from there we used to go to SCBC hostel in Medipatnam. Ta akkadi nunchi SCBC hostel Medipatnam ki vellevaru. From there we used to come to Hebron at 11:30 or so. మరి అక్కడ నుంచి హెబ్రోన్ కి 11:30 వచ్చేవాళ్ళం. అండ్ వి యూజ్డ్ టు టేక్ పార్ట్ ఇన్ ది సండే స్కూల్ హియర్. మరి ఇక్కడ సండే స్కూల్ పరిచర్యలో పాలు పొందేవారం. గోస్ ఆన్ టిల్ 4 o'clock. మరి 4 గంటల వరకు జరిగేది. అండ్ అగైన్ అట్ 5:30 వి యూజ్డ్ టు గో టు బర్కత్పురా టు టేక్ ఎ సండే స్కూల్ ఇన్ ఎ పార్క్. తర్వాత 5:30 బర్కత్పురాలో ఒక పార్క్లో మరి సండే స్కూల్ పరిచర్య చేసేవారం. కమ్ బ్యాక్ ఫర్ ది ఈవినింగ్ మీటింగ్. తర్వాత సాయంత్రం కూడికకు వచ్చేవారం. గో హోమ్ అరౌండ్ 9:30. తర్వాత ఇంటికి 9:30 రాత్రి వెళ్ళేవారు. సెవెరల్ ఇయర్స్ దట్ హస్ బీన్ గోయింగ్ ఆన్. కాబట్టి ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు జరిగింది. ఇన్ అట్ సమ్ టైమ్స్ మరి కొన్నిసార్లు వి వర్ గోయింగ్ టు డిఫరెంట్ సండే స్కూల్స్. మరి వేరు వేరు సండే స్కూల్స్ కు వెళ్ళేవారం. సెండ్ బై హెబ్రోన్. మరి హెబ్రోన్ ద్వారా పంపించబడ్డాం. టు గో టు డిఫెన్స్ కాలనీ. మరి డిఫెన్స్ కాలనీ వెళ్ళేవారం. ఫ్రమ్ దేర్ టు ECIL. అక్కడి నుంచి ECIL. దెన్ గో టు శాంతినగర్, నౌ మిర్జాల్ కూడా. మరి ఇప్పుడు మిర్జాల్ కూడా శాంతినగర్ కు వెళ్ళేవారం. దెన్ కమ్ టు హెబ్రోన్. తర్వాత హెబ్రోన్ కు వచ్చేవారం. సో ఇట్స్ ఎ సర్క్యూట్. ఈ విధంగా చుట్టూ తిరిగే విధంగా వెళ్ళేవారం. సో వి వర్ ఇమర్స్డ్ ఇన్ దిస్ మినిస్ట్రీ. కాబట్టి ఈ పరిచర్యలో మరి మేము మునిగిపోయాం. సో దట్స్ హౌ గాడ్ బిల్ట్ అవర్ లైవ్స్ and made it stronger by being part of this ministry. కడి పరిచర్యలు పాలి భాగస్తులుగా ఉండడం ద్వారా దేవుడు మా జీవితాలను కట్టాడు, మరి మేము బలపడ్డాం. Let's see a few verses to encourage us for this ministry. మరి పరిచర్య నిమిత్తము ప్రోత్సాహకరంగా కొన్ని వచనాలు చూసుకుందాం. Colossians chapter 4. కొలసి 4వ అధ్యాయం verse 17. 17వ వచనం. Colossians కొలసి chapter 4. 4వ అధ్యాయం verse 17. 17వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. And say to Archippus, Colossians chapter 4 verse 17. కొలసి 4వ అధ్యాయం 17వ వచనం. And మరియు ప్రభు నందు నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిపుతో చెప్పుడి. I would request you to kindly take your Bible, read loudly, clearly, holding your Bible in your hand. దయచేసి బైబిల్ ని మీ చేతిలో పట్టుకొని మరి బిగ్గరగా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. 2 Timothy రెండవ తిమోతి చాప్టర్ 4 నాలుగవ అధ్యాయం వర్స్ 5 ఐదవ వచనం. 2 Timothy రెండవ తిమోతి చాప్టర్ 4 నాలుగవ అధ్యాయం వర్స్ 5 ఐదవ వచనం. ఆల్ టుగెదర్ అందరం కలిసి. But watch thou, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. రోమన్స్ చాప్టర్ 12 రోమా 12వ అధ్యాయం వర్స్ 6 and 7
ఆరు ఏడు వచనాలు. రోమన్స్ చాప్టర్ 12 రోమా 12 వర్స్ 6 అండ్ 7 ఆరు ఏడు వచనాలు. ఆల్ టుగెదర్ అందరం కలిసి. హావింగ్ దెన్ గివెన్ మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 4 రెండవ కొరింథి 4వ అధ్యాయం వర్స్ 1 మొదటి వచనం. సెకండ్ కొరింథియన్స్ రెండవ కొరింథి చాప్టర్ 4 నాలుగవ అధ్యాయం అండ్ వర్స్ 1 మొదటి వచనం. ఆల్ టుగెదర్ అందరం కలిసి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 6 రెండవ కొరింథి 4 ఆరవ అధ్యాయం వర్స్ 3 మూడవ వచనం. ఆల్ టుగెదర్ అందరం కలిసి. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియో కలగజేయక. మే ద లార్డ్ బ్లెస్ ద రీడింగ్ ఆఫ్ దిస్ పోర్షన్, ప్రిపేర్ అవర్ హార్ట్స్ టు పోర్ అవుట్ అవర్ హార్ట్స్ ఇన్ ప్రేయర్ టు సీక్ రివైవల్ ఇన్ దిస్ మినిస్ట్రీ. మరి ఈ యొక్క వాక్య భాగం ద్వారా ప్రభువు మనల్ని సిద్ధపరిచి మరి మన హృదయాన్ని కుమరించినట్లుగా మరి ఈ పరిచర్య కోసం ఆ విధంగా చేయనట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. లెట్ అస్ టు ద లార్డ్ ఫర్ హెల్ప్. మరి ప్రభు వైపు సహాయం కోసం చూద్దాం. Our loving and heavenly Father, our living and true God, సజీవుడైన నిజమైన దేవ, in name of thy dear son Lord Jesus Christ, we come into thine holy presence, bow down before thee, worship you and praise you and glorify your holy name. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున మీ సన్నిధిలో మోకరిస్తున్నాం, మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని మరి మీ వైపు చూస్తున్నాం. Thank you and praise you Lord for remembering us in our low estate, lifted us up, made us to be seated together in heavenly places in Christ Jesus. ప్రభు దీన దశలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి పరలోక సంబంధమైన స్థలములలో మమ్మల్ని కూర్చుండబెట్టినందుకు మీకు ఎంతో వందనాలు. Thank you for your so great love in coming into this world, dying on the cross, shed your precious blood to take away our sin. ప్రభు మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ లోకానికి వచ్చి మరి మీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని కార్చి మా పాపాన్ని తొలగించినందుకు వందనాలు. Thank you that you rose again victoriously, conquering sin, Satan, death, the grave and the hell. ప్రభా మరి విజయవంతంగా మరణాన్ని నుంచి లేచి మరి సాతాను మీద మరి మా యొక్క సమాధి మీద మరి నరకం మీద మీరు విజయం సాధించినందుకు మీకు వందనాలు. Thank you that you rose again, you are alive forevermore. ప్రభా మీరు తిరిగి లేచి నిరంతరము సజీవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు. Even alive in our hearts and even in our midst this morning hour. ప్రభా మా హృదయములో సజీవుడిగా ఉన్నావు, మా మధ్య కూడా ఈ ఉదయ కాలమున ఉన్నందుకు మీకు వందనాలు. We humble ourselves Lord before thy presence, acknowledge that we are unworthy, unprofitable people to be called for in the ministry. మరి మీ ముందు ప్రభా మేము దీనులుగా తగ్గించుకుంటున్నాం, మరి మీ పరిచర్య పిలవబడడానికి ప్రభా అయోగ్యులము అపాత్రులము అనుకుంటున్నాం. We are incapable, inadequate. ప్రభా మా దగ్గర మరి సరిగ్గా ఏమి కూడా మరి శక్తి సామర్థ్యాలు లేవు, మేము అయోగ్యులం. We are so foolish and weak. ప్రభా మేంతో బుద్ధిహీనము బలహీనము. But yet you have counted us worthy for this ministry. అయినప్పటికీ ప్రభా ఈ పరిచర్యకు మమ్మల్ని లెక్కించినందుకు మీకు వందనాలు. But the God who not only loves all creatures and especially the God who loves children. ప్రభా సమస్త సృష్టిని సృష్టించే దేవుడు మాత్రమే కాదు, ప్రత్యేకముగా మరి పిల్లలను ప్రేమించే దేవుడు. Lord we bless you and praise you for this wonderful ministry that is put in our hands. ప్రభా మా చేతిలో అప్పగించబడిన అద్భుతమైన పరిచర్యను బట్టి మీకు వందనాలు. Lord thank you for the portion of scripture brought our attention. మా ముందుకు తేబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. As thy servant prayed in the morning or requested that there may be a real revival in our lives and in the ministry of young children. ఉదయ కాలమే దాసుడు కోరినట్టుగా ప్రార్థించినట్లుగా ప్రభువా మా మధ్యలో మా పిల్లల మధ్యలో ప్రభువా గొప్ప ఉజ్జీవాన్ని మీరే కలుగజేయండి. Not here to come to hear a sermon. ప్రభువా వర్తమానం వినడానికి మాత్రం రాలేదు. We have come here to hear your voice. ప్రభువా మీ స్వరాన్ని వినడానికి వచ్చాం. We want you to speak to me and speak to us. ప్రభువా నాతో మాతో మీరే మాట్లాడాలి. Hide us behind the cross. ప్రభువా సిలువ చాటనమును మరుగుపరచండి. Remove every man from our side. ప్రభువా మా దగ్గర ఉన్న మనుషులందరిని కూడా తొలగించండి. Fill this place with thy presence, with thy glory. ప్రభువా ఈ స్థలాన్ని మీ యొక్క సన్నిధితో మీ మహిమతో నింపండి. Under the sprinkling power of the precious blood of the everlasting covenant. ప్రభువా నిత్య నిబంధన క్రిందకి ప్రభువా ప్రశస్త రక్త నిబంధన క్రిందకి తెచ్చుకుంటున్నాం. Seek thy anointing for this day's ministry. ఈ దిన పరిచర్య కోసం మీ అభిషేకాన్ని కోరుకుంటున్నాం. Bring ourselves under the headship, kingship and lordship of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్సత్వం క్రిందకి మరి ఆయన యొక్క మరి ఆయన ప్రభువుగా ఉన్నాడు ఆయన క్రిందకి మేము వస్తున్నాం. We want to enthrone you as King of Kings and the Lord of Lords. రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా మీరు సింహాసనం మీద ఉండాలి. We want you to direct us and show us what is the manner in which we have to build this ministry and continue this ministry. ఈ పరిచర్యను ఏ విధంగా కట్టాలి కొనసాగించాలో
మరి అలాంటి పద్ధతులను ఏ విధంగా చేయాలో మీరే మాకు నడిపించాలి. వితౌట్ ది వి కెనాట్ డు ఎనీథింగ్. మీరు లేకుండగా మేము ఏమీ చేయలేము. అపార్ట్ ఫ్రమ్ ది వి ఆర్ నథింగ్. మీరు లేకుండగా మేము శూన్యముగా ఉన్నాము. టోటలీ రెస్ట్ ఆన్ ది ట్రస్ట్ ఇన్ ది అండ్ డిపెండ్ ఆన్ ది. మీ మీద ఆధారపడుతున్నాం, మిమ్మల్ని విశ్వాసం ఉంచుతున్నాం, మేము నమ్ముతున్నాం. టేక్ కంప్లీట్ ఛార్జ్ ఆఫ్ us. సంపూర్ణంగా అధీనములోకి తీసుకోండి. లార్డ్ జీసస్ క్రైస్ట్ మే బి హైలీ ఎగ్జాల్టెడ్, మాగ్నిఫైడ్, లిఫ్టెడ్ అప్ అండ్ గ్లోరిఫైడ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ప్రభువా, మా మధ్యలో యేసుక్రీస్తు ప్రభు హెచ్చించబడినట్లుగా, గణపరచబడినట్లుగా, గొప్ప చేయబడినట్లుగా సాయం చేయండి. ది స్పిరిట్ ఆఫ్ గ్రేస్ సప్లికేషన్ మే బి పోర్డ్ అపాన్ us. ప్రభువా, మరి కృపా యొక్క ఆ యొక్క ఆత్మ, మరి విజ్ఞాపన ఆత్మ మా మీద కుమ్మరించబడును గాక. విత్ ఎ న్యూ అవేకనింగ్, విత్ ఎ న్యూ రివైవల్, we may have to leave this place. Mari nootananga taaja parichabadi nootanamaina ujjivamuto ee sthalanni vidichi veludumu gaaka. By faith we bind the powers of darkness and claim the victory. Aa vishwasam dwara andhakara shaktulanu bandhistu vijayanni korukuntunnam. Same time by faith we appropriate the prayers of all thy saints on our behalf. Ide samayamlo maa pakshanga vishwasulu parishudulu chese prarthanalanu ethipettukuntunnam. Help in translation. Tarjumala sahayam cheyandi. No one may go empty from thy presence. Mee sannidhi nunchi varu khaaliga vellakunda sahayam cheyandi. Each one may go with a new experience. Prati okkaru nootana anubhavamto vellinatluga sahayam cheyandi. Expecting great things from thee, we offer this prayer with thanksgiving, the blessed name of our Lord and Savior Jesus Christ. మరి గొప్ప సంగతులు ఆశిస్తు మరి యేసుక్రీస్తు ప్రభు నామమున అత్యున్నత నామములో మరి ఉన్నతమైన నామములో మరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. In every case, a Christian worker who is called for the ministry, God gives them abilities, talents and gifts they need. మరి ప్రభు పరిచర్యకు ఏ క్రైస్తవుడైతే పిలువబడ్డాడో, పిలువబడినప్పుడు వారికి కావలసిన సామర్థ్యాలు, తలాంతులు అన్నీ కూడా దేవుడే చెప్తాడు. బట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ఒబే హిమ్ అండ్ టు హిస్ కాల్. మరి మన బాధ్యత ఏంటంటే ఆయన పిలుపుకు మనం లోబడాలి. ఫాదర్ హూ ఆస్క్డ్ హిస్ సన్. మరి ఒక తండ్రి ఉన్నాడు, తన కుమారుడిని ఏ విధంగా అడిగాడు. After he came back from the church, అరి మందిరాన్ని, he had no answer. మరి జవాబు లేదు. Next week, following week, తర్వాతి వారం, again dad asked. మరి తండ్రి అదే మళ్ళీ అడిగాడు. Son, what did you learn about God today? మరి కుమారుడా, దేవుని గురించి ఈ రోజు ఏం నేర్చుకున్నావు? I was not so keen in hearing, said. మరి అంత జాగ్రత్తగా నేను వినలేదు అంటున్నాడు. But third week, మరి మూడో వారం, before going, మరి వెళ్ళే మునుపు, his heart is prepared. ఇప్పుడు హృదయం సిద్ధపడింది. And I come back, my dad will ask. మరి వచ్చిన తర్వాత తండ్రి అడుగుతాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? I have to listen. కొన్ని జాగ్రత్తగా వినాలి. So third time he came. కొడి మూడో వారం వచ్చాడు. Son, what did you learn today? మరి తండ్రి అడిగాడు, కుమారుడా ఏం నేర్చుకున్నావు ఈ రోజు? Oh, daddy, they told about Moses and how he was put in the Nile and some, that's good story, he said. మరి డాడీ ద మోషే గురించి నైలు నదిలో ఏ విధంగా పెట్టబడ్డాడో మంచి కథ చెప్పారన్న. God saved him. మరి ఏ విధంగా దేవుడు రక్షించాడు. Oh, there's some improvement. మరి ఎంతో కొంత ఇప్పుడు మెరుగు చూస్తాడు. And the fourth week came. ఇప్పుడు నాలుగో వారం వచ్చింది. And again dad asked. ఇప్పుడు మళ్ళా తండ్రి అడిగాడు. Son, what did you learn today? మరి కుమారుడా ఏం నేర్చుకున్నావు? Today teacher told me about Jesus Christ, that he died for me, was buried and rose again. మరి ఈ రోజు టీచర్ ఏం చెప్పారంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. That's very good. అది మంచిదే. Fifth week came. ఇప్పుడు ఐదో వారం వచ్చింది. Again he asked. మరలా అడిగాడు తండ్రి. Son, what did you learn about God today? కుమారుడా దేవుని గురించి ఈ రోజు ఏం నేర్చుకున్నావు? Daddy, last week itself I accepted Christ in my heart. మరి డాడీ పోయిన వారమే యేసుక్రీస్తు ప్రభువుని నా హృదయంలో అంగీకరించా. He is speaking to me almost daily now. మరి ఇప్పుడు అనుదినము నాతో మాట్లాడుతున్నాడు ఆయన. Today also God spoke to me through the lesson. మరి ఈ రోజు కూడా పాఠము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. How many times we miss our children like that? మరి ఎన్నిసార్లు మనము మన పిల్లల్ని ఆ విధంగా చూస్తాం? So his ministry is very, very important. కాబట్టి ఈ పరిచర్య చాలా ప్రాముఖ్యం. Now there are at least four principles or four aspects which are centered around this ministry. మరి ఈ పరిచర్యకు కేంద్రంగా మరి నాలుగు ప్రాముఖ్యమైన నియమాలు ఉన్నాయి. Since the time is short, we are going to be a little fast. సమయం తక్కువగా ఉంది కాబట్టి కొంత వేగంగా వెళ్దాం. First of all, మొట్టమొదటిగా, there should be a passion for the children. మరి పిల్లల గురించి ఒక ఆశ, ఒక కోరిక ఉండాలి. How to or monitor how to
make the need to evangelize the child. Mari pillalanu e vidhanga mari valiki e vidhanga suvartha cheppali ane telusukovali. Secondly, rendovadi the preparation of the child. Mari aa pillavalani pillalanu e vidhanga siddha parchali. Speaks about the need to equip the child. Mari pillalanu e vidhanga valini siddham cheyali. Thirdly, mudovadi the progression of the child. Mari pillala yokka edugudala. Speaks about the need to enrich them and make their life more enlarged or spread abroad. Mari vaari jeevithanni e vidhanga vaari yokka mari vaari jeevithanni e vidhanga mari inka peddadiga cheyali inka vaani e vidhanga mari abhivruddhiloki teeskravali. Fourthly, nalugavadi prayer for the child. Mari aa yokka pillala kosam prarthana cheyadam. That's the backbone of the entire ministry. Mari paricharyaku idoka vennemuka lantidi. First of all, mottamodatiga passion for the child. Mari pillala vishayamlo aa yokka aasha undali bharam. Secondly, rendovadi preparation of the child. Mari siddha paatu. Thirdly, mudovadi progression of the child. Mari pillala yokka abhivruddhi. Fourthly, nalugovadi prayer for the child. Mari pillala kosam prarthana cheyadam. There are some examples. Mari konni udaharanalu. In the story of the little maid of Syria. Mari Syria lo unna yokka chinna dani gurinchina udaharana. About when she was in Syria. మరి తను సిరియాలో ఉన్నప్పుడు షీ బాట్ కాట్ ఎ వెరీ బిగ్ ఫిష్ మరి ఒక పెద్ద చేప పట్టుకు చేపను పట్టుకుంది అవునా కదా అవునా టీచర్స్ యు ఆర్ ఆల్ టీచర్స్ మరి మీరందరూ ఉపాధ్యాయులు ఐల్ మేక్ యు ఫిషెస్ ఆఫ్ మెన్ మరి మీకు మనుషులను పట్టే జాలర్గా చేస్తాను షీ కాట్ ఎ వెరీ బిగ్ ఫిష్ మరి పెద్ద చేప పట్టుకుంది బట్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అది అది ఏ విధంగా జరిగింది షీ వాస్ యంగ్ మరి యవన ప్రాయంలో ఉండగానే షీ వాస్ టాట్ ఇన్ ద సినగాగ్స్ మరి సమాజ మందిరములో బోధించబడింది టాట్ ఇన్ ద హోమ్ మరి ఇంట్లో బోధించబడింది గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ద ప్రొఫెట్ ఆఫ్ ఇజ్రాయెల్ మరి ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేల్ యొక్క ప్రవక్త షీ వాస్ బిల్ట్ అప్ దేర్ మరి ఆ విధంగా అక్కడ కట్టబడింది అండ్ దెన్ షీ వాస్ ప్రేడ్ ఫర్ దేర్ మరి అక్కడ ప్రార్థించబడింది నౌ షీ ఇస్ అవే ఫ్రమ్ హోమ్ మరి ఇప్పుడు అవే ఫ్రమ్ హోమ్ మరి ఇప్పుడు ఇంటికి దూరంగా ఉంది బట్ డిడ్ షీ ఫర్గెట్ అయితే మర్చిపోయిందా నో మర్చిపోలేదు డిడ్ గాడ్ ఫర్గెట్ మరి దేవుడు మర్చిపోయాడా నో దేవుడు మర్చిపోలేదు సంథింగ్ ఇస్ బ్యాకింగ్ హర్ మరి ఏదో ఆ చిన్నదాన్ని మరి నెడుతా ఉంది దట్ వాస్ కవరింగ్ హర్ ప్రొటెక్టింగ్ హర్ మరి ఆ మైండ్ భద్రపరుస్తా ఉంది ఐఎమ్ షూర్ ఇట్స్ ద ప్రేయర్ ఆఫ్ ద పేరెంట్స్ మరి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన దే మే బి థింకింగ్ ఓ నో 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 వేర్ షీ ఇస్ మరి వాళ్ళ బహుశా అనుకుంటున్నారేమో మరి మా అమ్మాయి ఎక్కడుందో ఏమో తెలీదు బట్ లార్డ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అయితే ప్రభు ఆమె జాగ్రత్తగా చూసుకో బట్ దట్ వాస్ హర్ లైఫ్ A testimony was expressed in that strange land. మరి ఆయొక్క అన్య దేశంలో ఆమె యొక్క సాక్ష్యం అక్కడ చెప్పబడింది. Second example. రెండవ ఉదాహరణ. The story of Moses. మరి మోషే ఉదాహరణ. He was also prepared. మరి మోషే కూడా సిద్ధపడ్డాడు. Put in the river Nile. మరి నైల్ నదిలో పెట్టబడ్డాడు. Later on he was equipped. తర్వాత అన్ని కూడా సమకూర్చబడ్డాయనికి వాస్ కంటిన్యూస్లీ ప్రేడ్ ఫర్ మరి ఆయన కోసం ఎడతెగగా ప్రార్థన జరిగింది సెంట్ ఇట్ వాస్ స్ట్రేంజ్ ల్యాండ్ ఈజిప్ట్ మరి అన్య దేశానికి ఐగుప్తు దేశానికి పంపబడ్డాడు పేరెంట్స్ ఫర్గాట్ తల్లిదండ్రులు మర్చిపోయారు ఎవ్రీవన్ ఫర్గాట్ అందరూ మర్చిపోయారు బట్ హీ వాస్ లివింగ్ హిస్ ఓన్ లైఫ్ స్టైల్ అయితే తన సొంత రీతిలో ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాడు బట్ ద టైం కేమ్ అయితే సమయం వచ్చింది హీ వాస్ బ్రాట్ అవుట్ మరి బయటికి తీసుకురమ్మ మైటీ మ్యాన్ ఫర్ గాడ్ మరి దేవుని కోసం బలమైన దైవజనుడిగా మారాడు హిస్ లైఫ్ వాస్ ఫుల్లీ ఎన్రిచ్డ్ ఎన్లార్జ్డ్ టు సాటిస్ఫై మీట్ సెవెరల్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ దెమ్ మరి వందల కొలది వేల కొలది మరి జనుల కోసము తన యొక్క జీవితము సమృద్ధిగా మరి అతను అభివృద్ధి పరచబడి ఇంకా ఎంతో విశాల పరచబడింది బక్సింగ్ మినిస్ట్రీ వాస్ ఎవాంజలిజం రైట్ ఇన్ ద బిగినింగ్ మరి ఆరంభంలో సోదరు బక్సింగ్ గారి పరిచర్య సువార్త ప్రకటించడం ప్యాషన్ ఫర్ సోల్స్ మరి ఆత్మలు రక్షించాలనే ఆశ ఉండేది హి హడ్ విజిటెడ్ సో మెనీ స్కూల్స్ ఆర్ఫనేజెస్ అండ్ సో మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ అగైన్ మరి ఎన్నో పాఠశాలలు ఎన్నో అనాథాశ్రయాలను దర్శించాడు ఎంతో మంది పిల్లలు తిరిగి జన్మించారు వన్ డే ఒక దినాన కాల్ ఫ్రమ్ తిరుపతి మరి ఒక తిరుపతి నుంచి పిలుపు వచ్చింది గాడ్ సర్వెంట్ సెడ్ దైవజనుడు అన్నాడు టోల్ బ్రదర్ బక్సింగ్ సోదర్ బక్సింగ్ గారు బ్రదర్ దేర్ ఇస్ వన్ టీమ్ కమింగ్ టు హైదరాబాద్ మరి ఒక టీమ్ హైదరాబాద్ కు వస్తుంది ఆల్ యంగ్ చిల్డ్రన్ అందరు చిన్న పిల్లలే దే కమింగ్ ఫర్ సైట్ సీయింగ్ వారు అవి చూడడానికి వస్తున్నారు పట్టణాన్ని బట్ దే వాంట్ అకామిడేషన్ అయితే వారికి అకామిడేషన్ కావాలి కెన్ వి పుట్ దెం ఇన్ హెబ్రోన్ మరి వారిని మనం హెబ్రోన్ లో ఉంచొచ్చా అన్నాడు ఆల్ నాన్ క్రిస్టియన్స్ అందరు వారు క్రైస్తవేతరులు ఒప్పుకుంటామా But he said yes. Raina sare annadu. Why? Enduku? He had that passion. Mari ayanaka aika aashu undi. His goal was that every child should be saved.
ఆయన యొక్క గురి ఏంటంటే ప్రతి బిడ్డ తిరిగి జన్మించాలి. దే కేమ్, వారు వచ్చారు. హాట్ వాటర్ వాస్ గివెన్, మరి వారికి వేడి నీళ్ళు ఇచ్చాం. ఫుడ్ వాస్ గివెన్, మరి ఆహారం ఇచ్చాం. ట్రాన్స్పోర్ట్ వాస్ గివెన్, ట్రాన్స్పోర్ట్, మరి ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం. మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్, ఉదయకాలం కుటుంబ ప్రార్థన. ఆఫ్టర్ దట్ గో అరౌండ్ ద సిటీ, దాని తర్వాత పట్టణం అంతా తిరిగారు. ఈవినింగ్ అనదర్ ఫ్యామిలీ ప్రేయర్, మరి సాయంకాలం మరొక కుటుంబ ప్రార్థన. ఇన్ దోస్ 3 డేస్, మరి మూడు దినాలు ఈ విధంగా మెనీ సోల్స్ వర్ సేవ్డ్, మరి ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. దే వెంట్ బ్యాక్ టు తిరుపతి, మళ్ళా తిరుపతికి వెళ్ళారు. దే అటెండెడ్ అవర్ అసెంబ్లీ, తర్వాత అక్కడ మన మందిరానికి హాజరయ్యారు. దే వర్ బీయింగ్ ప్రిపేర్డ్, అక్కడ సిద్ధపరచబడ్డారు. దే బికేమ్ సండే స్కూల్ టీచర్స్, వారు సండే స్కూల్ ఉపాధ్యాయులు అయ్యారు. దే బికేమ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ, తర్వాత అనేక మందికి దీవెనగా మారారు. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఉదాహరణ. మేబీ దిస్ మస్ట్ హావ్ నాట్ బీన్ టోల్డ్ ఇట్ అబౌట్ బ్రదర్ బక్సింగ్. There was one person by name, a man of God. His name is John Hyde. మరి జాన్ హైడ్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. లేటర్ ఆన్ హి వాస్ కాల్డ్ యాజ్ ఎ ప్రేయింగ్ హైడ్, తర్వాత ఆయన పేరు మరి ప్రార్థన ప్రేయింగ్ హైడ్ అని పిలిచేవారు. మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఆయన ప్రార్థనా పరుడు. ప్యాషన్ ఫర్ సోల్స్, మరి ఆత్మల విషయంలో ఎంతో భారం ఆశ. ఐ ఫియర్ టు షేర్ హిస్ టెస్టిమనీ, మరి ఆయన సాక్ష్యం పంచుకోవాలంటేనే నాకు భయం వేస్తుంది. బికాజ్ one day he asked the lord, I want one soul a day. But ayana oka dinam em adigadante prabhu naaku dinaniki oka aatma ivu. At the end of the year 365 souls were saved. Mari samasranthaniki 365 aatma. Next year god is faithful, lord I want 2 souls a day. Prabhu samasrananiki mari dinaniki rendu aatmalu ivani tarvata samasram adigadu. Next year more than 700 souls were saved. Dan tarvata marasadu samasram dadapu 700 kante ekku aatmalu rakshinchabaddayi. One day he said to the lord, oka dinana prabhu annadu, lord I want today 10 souls. ప్రభు ఈ దినాన 10 ఆత్మలు కావాలి. నథింగ్ హ్యాపెన్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది డే, మరి ఆ దినం చివరికి ఏం జరగలేదు. వైల్ దే వర్ రిటర్నింగ్, మరి తిరిగి వస్తున్నారు. దే వెంట్ టు ఎ హౌస్, ఒక ఇంటికి వెళ్ళారు. అండ్ జస్ట్ టు హావ్ సమ్ వాటర్, నీళ్లు తాగడానికి వెళ్ళారు. బట్ ఇన్ దట్ హౌస్ దేర్ వర్ 9 పీపుల్, మరి ఆ ఇంట్లో 9 మంది ఉన్నారు. దే గేవ్ ది గాస్పెల్ టు దెం, వారికి సువార్తను అందించారు. దే వర్ సేవ్, వారు రక్షింపబడ్డారు. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ దే గాట్ మిల్క్, వారు నీళ్ళకు బదులుగా వారికి పాలు దొరికాయి. అండ్ దే రిటర్నింగ్ బ్యాక్, వారు తిరిగి వస్తున్నారు. లార్డ్ వన్ మోర్ సోల్, ప్రభు ఇంకొక ఆత్మ. As they were coming, వారు వస్తుంటుండగా one person on the cycle came, మరి సైకిల్ మీద ఒక వ్యక్తి వచ్చాడు. Please show me this person's house, మరి ఈ వ్యక్తి ఇల్లు చూపించండి అన్నాడు. That is the house where they were there, మరి అక్కడ వాళ్ళు ఉన్న ఇల్లే అది. So they went again, మరలా తిరిగి వెళ్ళారు. They gave the gospel, సువార్త ఇచ్చారు. 10th souls was saved, మరి 10 ఆత్మలు రక్షించబడ్డాయి. He was missionary here, he was praying for India, మరి అతను భారతదేశం గురించి కూడా ప్రార్థించాడు. His years were 1892 to 1912, మరి 1892 నుంచి 1912 వరకు. దట్ వాస్ హిస్ ఇయర్స్, మరి ఆ సంవత్సరాలు ఉన్నాడు ఆయన. దోస్ ఇయర్స్ హి ప్రేడ్, ఇన్ దోస్ ఇయర్స్ హి ప్రేడ్, మరి ఆ సంవత్సరాలు ఆయన ప్రార్థన చేశాడు. గాడ్ రైడ్ సమ్మన్ హూ కెన్ bring gospel to India, prabhu bharatadeshaniki suvarthana andinchadaniki evarinaina mari lepu prabhu annadu. Some people say, evar kontha mandi annaru, it was at that time God was preparing. We know the story of Brother Baxing. So Brother Baxing gar katha manaku telusu. At the age of 9 he had some visions and mari, some kind of prithri balanga vaadukuntunada, much revival is going on, mari ujjivam jarugutunda. They were saying the truth, mari varu nijam cheptunnaru. The people from India, they were talking to the Canadian couple, mari ee bharat desham nunchi velina janta aa canada deshamlo na janta ni kalisaru. Then they said, yes we know that person, mari vallu annaru kada aa vyakti maaku telusu. God is using him mightily, mari devudu aa vyaktini balanga vaadukuntunnadu. Revival is going on, mari pedda gopa ujjivam jarugutundi. And through him God is establishing many assemblies, mari ayana dwara devudu enno mari mandiralu sthapisthunnadu. They were so overwhelmed and overjoyed, mari ento santoshinchi mari ento aanandincharu. After 2 weeks, rendu varala tarvata that Canadian man died, mari aa Canada deshaniki chendina vyakti maraninchadu. Why? Enduku? He was only waiting, or the Lord kept him alive only to hear this good news, mari devudu na vyaktini sajeevuduga enduku unchadante ee manchi vartha vinadaniki vinayantha varaku unchadu. One person had passion to pray for someone, మరి ఒక వ్యక్తికి ఏమో మరి ఒక ఇంకో వ్యక్తి గురించి ప్రార్థన చేయాలనే ఆశ భారం ఉంది. Another this person prayed for his preparation and being used by God, మరి ఈ వ్యక్తి ఏమో తన సిద్ధపాటు గురించి దేవుని చేత వాడబడడానికి ప్రార్థిస్తున్నాడు. And from that time onwards, మరి ఆ సమయం నుంచి Brother Baxing started preaching everywhere, మరి సోదరు బక్సింగ్ గారు అన్ని చోట్ల బోధించడం ప్రారంభించాడు. And he testifies, Brother Baxing testifies, మరి సోదరు బక్సింగ్ గారు సాక్ష్యం ఇస్తున్నాడు. టుడే ఐ యామ్ ఏబుల్ టు గో టు సో మెనీ కంట్రీస్, ఈ దినాన అనేక దేశాలు తిరగగలుగుతున్నాను. సమ్మన్ ఇస్ ప్రేయింగ్ ఫర్ మీ, మరి ఎవరు నా గురించి ప్రార్థన చేస్తున్నారు. వై హూ ఇస్ దట్, మరి ఎవరు అది?
church is praying for me mari sangam na kosam prarthan chestundi because of their prayers the lord is using this unworthy vessel mari vaari prarthanalanu batti ee ayogyudaina ee oka paathranu devudu vaadukuntunadu his ministry expanded far and wide mari ee oka ina paricharya mari ento vistarinchindi so we find this words which are in the bible very true mari ee bible lo unna ee maatalu mari ento yadarthanga manam chustunnam what did paul say mari paul em annadu I have planted mari neenu naatanu someone watered who is that mari evaru neeru posaru apollo watered mari apollo neellu posadu who gave the increase mari evaru daniki vruddhi kalaga chesaru our job is like that mari manam chese pani kuda ade reethilo undali there is certain blessing and abundance and growth by a simple effort which we do for the lord even in this ministry మరి ఈ పరిచర్యలో కూడా మనం చేసే ఎంతో తేలికపాటి ప్రయాసను బట్టి మరి ఆ విధంగా మనము పరిచర్య మనం చేస్తూ ఉండాలి నౌ దీస్ ఫోర్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఐ మీన్ వీ కెన్ క్లబ్ దీస్ ఫోర్ ఆస్పెక్ట్స్ ఇన్ ద స్టడీ దట్ వి ఆర్ గోయింగ్ టు డు నౌ మనం ధ్యానించబోయే ఈ యొక్క పాఠంలో మరి ఈ నాలుగు విషయాలు మనం చూస్తాం నౌ విల్ గో టు ద యాక్చువల్ స్టడీ మరి ఇప్పుడు మనం పఠనంలోకి వెళ్తాం నౌ వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద చిల్డ్రన్ మరి పిల్లల అవసరత ఏంటో అర్థం చేసుకోవాలి నార్మల్లీ సండే స్కూల్ టీచర్స్ ఇప్పుడు మనం సండే స్కూల్ ఉపాధ్యాయులం వెరీ ఫ్యూ హ్యావ్ ఎ కాలింగ్ మరి కొద్ది మందికి పిలుపు ఉంది సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రాట్ ఇట్ టు ద మినిస్ట్రీ మరి కొంతమంది ఏమో ఈ పరిచర్యలోకి తీసుకుని రాబడ్డారు అండ్ సమ్ పీపుల్ ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద మినిస్ట్రీ మరి కొంతమంది వారంతట వారే ఈ పరిచర్యలో పాలు పొందుతుంటారు బికాజ్ సో అండ్ సో ఇస్ డూయింగ్ ఐ కెన్ ఆల్సో డూ మరి ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయగలను బట్ ఆల్ సెడ్ అండ్ డన్ వి నీడ్ టు అండర్స్టాండ్ what is the need of the children aithe manam ardham cheskovalsindi entante pillala avasaratha enti it is a special ministry which carries a special burden mari idantho pratyekamaina paricharya pratyekamaina bharamuto kudukunadi so first of all kaadi mottamodatiga what is the need of the children mari pillala yokka avasaratha enti okay there are at least few things that we can learn from here mari ikkada nunchi manamu mari konni vishayalu manam nerchukochu the children need to understand god's word mari pillaliki mari devuni vakyamu vaallu ardham cheskogalagali this is a preparation for the teachers mari idi upadhyayala kosam siddhapatu we are not talking about children now ippudu pillala gurinchi maatladatledu manam we are talking about ourselves as teachers ippudu mana gurinchi upadhyayala gurinchi cheptunnam what is that adenti I need to understand that these children need god's word మరి నాకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఈ పిల్లలకి దేవుని వాక్యము కావాలి సెకండ్ తిమోతి రెండవ తిమోతి చాప్టర్ 3 మూడవ అధ్యాయం అండ్ వర్స్ 15 15వ వచనం సెకండ్ తిమోతి రెండవ తిమోతి చాప్టర్ 3 మూడవ అధ్యాయం వర్స్ 14 15 అండ్ 16 14 15 16 ఆల్ టుగెదర్ అందరం కలిసి క్రీస్తు యేసును నమ్మవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ద హోలీ స్క్రిప్చర్స్ నీవు నేర్చుకుని బుద్ధిని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటే వా సంగతి తెలుసుకుని వాటిని నిలకడగా ఉండము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది నౌ టెల్ మీ వాట్ ద బైబిల్ టీచెస్ what can I know from the bible kaadi bible nunchi manam em telusukuntam very good number 1 first and foremost is we know about god mari motta modatiga annitikante pramukhyamaina entante mari devuni gurinchi telusukuntam we know about man mari manushi gurinchi telusukuntam we know about salvation rakshana telusukuntam sanctification mari parishuddhata telusukuntam glorification mari mahima parichabadata telusukuntam jesus mari yesu gurinchi telusukuntam several other things mari aneka vishayalu telusukuntam these things have to be made for the child to understand mari ee vishayalanni kuda pillalu ardham chesukunetattuga manam cheyali timothy was made wise unto salvation through the holy scriptures mari timothy parishuddha lekhanamula dwara mari rakshanarthamaina gnanamunu telusukogaligadu secondly rendavadi they need salvation variki rakshana avasaram firstly they need to understand god's word mottamadriga devuni vakyam var ardham chesukovali they need salvation రెండవది వారికి రక్షణ కావాలి దట్ ఇస్ దట్ హ్యాపెన్స్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సండే క్లాస్ మరి అది ప్రతి సండే క్లాస్ లో కూడా జరుగుతుంది బట్ మెనీ టైమ్స్ వి డైరెక్ట్లీ టెల్ దెం
యూ మస్ట్ బి బోర్న్ అగైన్ యూ మస్ట్ బి బోర్న్ అగైన్ యూ మస్ట్ బి సేవ్డ్ మరి అనేక సార్లు నేరుగా వాళ్ళకి చెప్తాను రక్షణ పొందాలి మారుమనసు పొందాలి మారుమనసు పొందాలి సమ్ టైమ్ వి ఆల్సో క్వశ్చన్ హౌ లాంగ్ యు విల్ బి నాట్ సేవ్డ్ మరి అనేక సార్లు ప్రశ్నిస్తాం కూడా ఎంత కాలం ఈ విధంగా రక్షణ పొందకుండా ఉంటావు హౌ మెనీ టైమ్స్ వి షుడ్ కీప్ టెల్లింగ్ యు మరి ఎన్ని సార్లు నీకు చెప్పాలి బట్ దట్ ఇస్ దట్ డజంట్ వర్క్ మరి ఆ విధంగా అట్లా చేస్తే కుదరదు ఐ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దే నీడ్ సాల్వేషన్ మరి మొట్టమొదటిగా నేనే అర్థం చేసుకోవాలంటే వారికి రక్షణ అవసరం అండ్ దెర్ ఆర్ టు ఆస్పెక్ట్స్ ఆన్ దట్ మరి దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి సీ ఎ పర్సన్ ఇన్ హిస్ సిన్ఫుల్ లైఫ్ అండ్ ఆల్సో వాట్ ఈస్ ఎ పర్సన్ అవుట్ సైడ్ హిస్ సిన్ఫుల్ లైఫ్ మరి ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడు మరి పాపానికి వెలుపల ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడో అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ హిస్ లైఫ్ బిఫోర్ సాల్వేషన్ మరి రక్షణ మునుపు తన జీవితం ఏ విధంగా ఉంది వాట్ విల్ బి వాట్ కెన్ బి డన్ ఫర్ హిస్ సాల్వేషన్ మరి రక్షణ కోసం ఆ వ్యక్తికి మనం ఏం చేయొచ్చు గాడ్స్ వర్డ్ ఇస్ వెరీ క్లియర్ దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసియన్స్ చాప్టర్ 5 2 was 1 ఎఫెసి 2వ అధ్యాయం మొదటి వచనం వి ఆర్ ఆల్ డెడ్ ఇన్ అవర్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్ మీ అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉన్నాం సామ్ 51:5 వి హావ్ ఎ సిన్ఫుల్ నేచర్ మరి కీర్తన 51వ కీర్తన 5వ వచనంలో పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం మాథ్యూ 18:3 వి ఆర్ అవుట్ సైడ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ మత్తయి సువార్త 18:3 లో దేవుని రాజ్యము వెలుపల మనం ఉన్నాం ఐజయా 53:6 లూక్ 19:10 దే ఆర్ లాస్ట్ మరి యెషయా 53:5 లూకా 19:10 మనం నశించిపోయిన వారంగా ఉన్నాం అండ్ దెన్ లాస్ట్లీ జాన్ 3:36 దే ఆర్ అండర్ ద జడ్జ్మెంట్ అండర్ ద రాత్ ఆఫ్ గాడ్ మరి యోహాను సువార్త 3:36 లో వారు దేవుని యొక్క ఉగ్రత కింద దేవుని యొక్క తీర్పు క్రింద ఉన్నారు ఇమాజిన్ పుట్టింగ్ ఎ చైల్డ్ హియర్ ఉదాహరణకి ఇక్కడ ఒక బిడ్డ ఉన్నారు అనుకోండి ఇస్ డెడ్ ఇన్ హిస్ సిన్స్ మరి పాపములో చచ్చిపోయి ఉన్నాడు సిన్ఫుల్ నేచర్ మరి పాప స్వభావం ఉంది అవుట్ సైడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యానికి వెలుపల ఉన్నాడు లాస్ట్ ఫర్ ఎవర్ మరి నిత్యము నశించిపోయినట్టున్నాడు ఒక దినాన తీర్పుకు గురవుతాడు తర్వాత దేవుని ఉగ్రతకు గురవుతాడు వాట్ డు దే నీడ్ వాళ్ళకి ఏం అవసరం salvation రక్షణ అవసరం now what I should do to for them to be saved కాదు వారు రక్షించబడాలంటే నేనేం చేయాలి the word of god also quickly clearly tells దేవుని వాక్యం కూడా స్పష్టంగా చెప్తుంది they can be made alive వారు సజీవంగానే ఉండగలుగుతారు వారు నూతన సృష్టిగా చేయబడతారు దే కెన్ ఎంటర్ ఇంటు గాడ్స్ కింగ్డమ్ వారు దేవుని రాజ్యంలో ప్రవేశించొచ్చు దే కెన్ బి ఫౌండ్ అండ్ బ్రాట్ ఇంటు ది ఫోల్డ్ మరి వారు మందలోకి వారు తీసుకురావచ్చు వారిని దే కెన్ బి ఇటర్నలీ సేవ్డ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ అండ్ ద రాత్ ఆఫ్ గాడ్ మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి దేవుని యొక్క తీర్పు నుంచి నిత్యము కూడా వారిని తప్పించొచ్చు ఎట్లా ఏ విధంగా one word answer mari oka maata tho jawab cheppali prayer who can do that in other words key maro maatlo mari evaru cheyagalaru lord jesus christ mari yesu christu prabhu in him we are made alive mari aynalo manam sajeevamuga unnam if any man be in christ is a new creation mari evadaina no christu yandu unna edala vadu nutana srushti you are born again you enter into the kingdom of god mari neevu maaru manasu pondute devuni rajyamuloki praveshistavu through christ we are found and brought into the fold mari christunu batti mandaloki cherchabaddam if any man be in christ there is no more condemnation mari evadaina christu yandu unna edala vadiki inka mari aika శిక్షావిధి లేదు ఫస్ట్ ఇస్ ద నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ మరి మొట్టమొదటిగా దేవుని వాక్యం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నీడ్ ఫర్ సాల్వేషన్ ఫర్ అవర్ చిల్డ్రన్ మరి రెండవదిగా మన పిల్లల విషయంలో మరి రక్షణ యొక్క అవసరం ఉంది థర్డ్లీ మూడవది దే నీడ్ స్ట్రెంగ్త్ వారికి బలము కావాలి ఇన్ విచ్ ఏరియాస్ మరి ఏ విషయాల్లో టూ ఏరియాస్ రెండు విషయాలు వన్ ఇస్ పర్సనల్ ఇష్యూస్ ఒకటేమో వ్యక్తిగత విషయాల్లో సెకండ్లీ స్పిరిచువల్ ఇష్యూస్ రెండవది ఆత్మీయ విషయాల్లో పర్సనల్ ఇష్యూస్ మరి వ్యక్తిగత విషయాలు వై దే నీడ్ స్ట్రెంగ్త్ మరి వారికి బలం ఎందుకు అవసరం ఐజయా యెషయా చాప్టర్ 40 14వ అధ్యాయం 40 40వ అధ్యాయం వర్స్ 30 30వ వచనం ఆల్ టుగెదర్ అందరం కలిసి ఐజయా యెషయా 40 40వ అధ్యాయం వర్స్ 30 30వ వచనం బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు ఆల్ టుగెదర్ అందరం కలిసి చదువుకుందాం బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు పర్సనల్ ఇష్యూస్ మరి వ్యక్తిగత విషయాలు దే హావ్ సో మెనీ టెంప్టేషన్స్ అనేక శోధనలు ఉంటాయి వారికి దే హావ్ ఫ్యామిలీ ప్రెషర్స్ మరి కుటుంబం నుంచి ఒత్తిడి ఉంటుంది సమ్ టైమ్స్ దే ఆర్ సో ఇగ్నరెంట్ అనేక సార్లు ఎంతో అమాయకంగా ఉంటారు సో సింపుల్ పీపుల్ ఎంతో సామాన్యంగా ఉంటారు బట్ వి యాస్ టీచర్స్ అయితే ఉపాధ్యాయులుగా మనము వి నెవర్ లుక్ ఎట్ సచ్ థింగ్స్ మరి ఎప్పుడు కూడా అలాంటి విషయాలు పట్టించుకోం ఆల్ ది టైం వాట్ వి ఆర్ ఆస్క్డ్ టు డు మరి ఎప్పుడు కూడా ఏమంటాం మనం
ఏం చేయాలనుకుంటాం? ఏం చేయాలనుకుంటాం? బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్, యూ మస్ట్ బి సేవ్డ్, బోర్న్ అగైన్, బోర్న్ అగైన్, బోర్న్ అగైన్. మరి నువ్వు మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, నువ్వు రక్షణ పొందాలి. వెరీ గుడ్ థింగ్, అది మంచి విషయమే. బట్ దేర్ ఆర్ సో మెనీ వేస్ యూ కెన్ లీడ్ ఎ చైల్డ్ టు క్రైస్ట్. అయితే క్రీస్తు వైపుగా నడిపించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దేర్ వాస్ వన్స్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యు డు నాట్ మే నాట్ నో, దేర్ వాస్ వన్ ఫస్ట్ సండే స్కూల్ సూపరింటెండెంట్ బై ద డీజీ దొరైరాజ్. మరి డీజీ దొరైరాజ్ అనే ఒక సహోదరుడు మొట్టమొదటిగా సండే స్కూల్ సూపరింటెండెంట్గా ఉన్నారు. ఈస్ట్ మానిటర్ చిల్డ్రన్. మరి పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసేవాడు. వన్ సండే హీ సా త్రీ చిల్డ్రన్ డిడ్ కమ్. ఒక ఆదివారం ఏం గమనించాడంటే ముగ్గురు పిల్లలు రాలేదు. సో హీ టుక్ ద అడ్రస్. కాబట్టి అడ్రస్ తీసుకున్నాడు. వెంట్ టు దేర్ హోమ్. ఇంటికి వెళ్ళాడు. వై డిడ్ యు కమ్? ఎందుకు రాలేదని అడిగాడు. అంకుల్ వి హావ్ ఓన్లీ టూ డ్రెస్సెస్, బోత్ ద డ్రెస్సెస్ గాట్ స్పాయిల్. మరి అంకుల్ మాకు మా దగ్గర రెండే డ్రెస్సులు ఉన్నాయి, రెండు డ్రెస్సులు కూడా పాడైపోయినాయి. అండ్ సో దే సండే వి వాష్డ్ అండ్ కెప్ట్ క్వైట్. కాబట్టి ఆదివారం వాటిని ఉతికి ఆరేసాం, మౌనంగా ఉన్నాం. హి వెంట్ టు ద మార్కెట్. ఇంటికి మార్కెట్ కి వెళ్ళాడు. బ్రాట్ వన్ న్యూ డ్రెస్ ఫర్ దెం. మరి వారి కోసం కొత్త డ్రెస్ కొన్నాడు. గివ్ ఇట్ టు దెం. వారికి ఇచ్చాడు. వాళ్ళు వస్తారా రారే? ఇప్పుడు వస్తారా రారా? ఖచ్చితంగా వస్తారు. దట్ లవ్ లీడ్స్ టు సాల్వేషన్. మరి ఆ ప్రేమ రక్షణ వైపుకు నడిపిస్తుంది. బట్ ఆన్ ద అదర్ సైడ్, అయితే మరోవైపు వి టీచర్స్ సమ్ టైమ్స్ డోంట్ అండర్స్టాండ్. మరి ఉపాధ్యాయులు మనం అర్థం చేసుకోం. వన్ గర్ల్, ఒక అమ్మాయి, షీ హాడ్ డిజైర్ టు పుట్ వన్ డ్రెస్. ఒక డ్రెస్ వేసుకోవాలనుకుంది. షీ టోల్డ్ మమ్మీ. మమ్మీకి చెప్పింది, మమ్మీ ఐ లైక్ దిస్ డ్రెస్. మమ్మీ నాకు ఈ డ్రెస్ అంటే ఇష్టం. ఆల్ రైట్ యు టేక్ ఇట్ అండ్ గో. సరే ఈ డ్రెస్ వేసుకో. వెంట్ టు సండే స్కూల్. సండే స్కూల్కి వెళ్ళింది. ఇన్ క్లాస్. క్లాస్లో ఉంది. వాట్ ద టీచర్ సేడ్? ఉపాధ్యాయుడు ఏమన్నాడు? If you come like this next time, don't come to my class. Mari dresses kono vaste mari tarvati varamu na class ki ravaddu. She went home. Intiki vellindi. Told the mother. Amaku cheppindi. Next time onwards I am not coming to Sunday school. Mari vache varamu nunchi nenu Sunday school ke ponu. A good mother, she said. Mari manchi talli em annadante, I'll talk to you later. Sare tarvata nitho maatladta. After food. తర్వాత తిన్న తర్వాత what happened? ఏం జరిగింది అసలు? My teacher scolded me. Mari teacher nannu tittindi. డ్రెస్ వేసుకుని చెప్పలే. డ్రెస్ గురించి చెప్పలేదు. టీచర్ స్కోల్డెడ్ మీ. టీచర్ నన్ను తిట్టింది. ఐ హేట్ ద టీచర్. ఆ టీచర్ అంటే నాకు ఇష్టం లేదు. గో టు సండే స్కూల్. నాకు సండే స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టం లేదు. సో షీ హాడ్ టు అడ్వైజ్ హర్ అండ్ టెల్ హర్ నో 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 ఐ విల్ టాక్ టు దట్ టీచర్. సరే నువ్వేం బాధపడకు, నేను టీచర్తో మాట్లాడతా. అండ్ షీ స్పోక్ టు హర్ అండ్ ఇట్ వాస్ రికన్సైల్. మరి టీచర్తో మరి మాట్లాడిన తర్వాత సమాధానం పడ్డారు. Two boys, when we were Sunday school teachers, were very, very notorious in Hyderabad, in Hebron. మరి మేము సండే స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు మరి ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు చాలా అల్లరి చేసేవాళ్ళు. They never used to sit in the class. ఎప్పుడు క్లాస్లో కూర్చునే వాళ్ళు కాదు. Then later on we understood. తర్వాత మాకు ఏమర్థమైందంటే they had family problems. వారికి కుటుంబ సమస్యలు ఉన్నాయి. So much worried. మరి ఎన్నో చింతలు. So much angry the parents were towards the children. మరి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎంతో కోపం. So they never used to sit in the class. కాబట్టి సండే స్కూల్కి ఎప్పుడు పంపించేవారు కాదు. But we decided. మేమేమనుకున్నామంటే to pray for them. వారి గురించి ప్రార్థన చేద్దాం. Continuously we started praying. మరి ఎడతెగక ప్రార్థిస్తూ వచ్చాం. Sunday school they came and also after big they also left the Sunday school also. మరి సండే స్కూల్కి వచ్చారు, పెద్దవారైన తర్వాత సండే స్కూల్ కూడా వదిలిపెట్టారు. సండే స్కూల్ టీచర్స్ దే కీప్ ప్రేయింగ్ ఫర్ హిమ్ టిల్ టుడే ఆల్సో. మరి సండే స్కూల్ టీచర్లు వారి కోసం ఈ దినం వరకు కూడా ప్రార్థిస్తుంటారు. And now they have got married. ఇప్పుడు వివాహం అయిపోయింది వారికి. They're attending our own fellowship. ఇప్పుడు మా సహవాసానికి వస్తున్నారు. They have children. వారికి పిల్లలు ఉన్నారు. Now they are no longer those notorious. మరి ఇప్పుడు వారు ఏమాత్రం కూడా అల్లరిగా లేరు. They are serving the Lord. ఇప్పుడు దేవుని సేవిస్తున్నారు. Family is in God's house. మరి వారి యొక్క కుటుంబము దేవుని ఇంట్లో ఉంది. Sometimes takes a long time. మరి చాలా కాలం పడుతుంది. But yet God does his work. అయినప్పటికీ దేవుడు తన పని చేస్తాడు. Secondly, రెండోది spiritual issues. మరి ఆత్మీయ విషయాలు. One thing we need to remember. ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. Matthew Gospel. మత్తయి సువార్త. Chapter 2. రెండో అధ్యాయం. Matthew Gospel. మత్తయి సువార్త. Chapter 2. రెండో అధ్యాయం. Verse 13. 13వ వచనం. All together. అందరం కలిసి. Matthew. మత్తయి. Chapter 2. రెండో అధ్యాయం. Verse 13. 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నం ముందు యోసేపునకు ప్రత్యక్షమై అతనితో చెప్పాను. వన్ థింగ్ వి నీడ్ టు అండర్స్టాండ్, ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఎనిమీ ఇస్ ఆల్వేస్ రెడీ టు అటాక్ చిల్డ్రన్.
మరి శత్రువు ఎప్పుడు కూడా పిల్లల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చిల్డ్రన్ డోంట్ అండర్స్టాండ్, పిల్లలకు అర్థం కాదు, దే డోంట్ నో, వారికి తెలియదు కూడా. అన్లెస్ వి ఆర్ వాచ్ఫుల్, మనము జాగ్రత్తగా ఉంటే తప్ప, అన్లెస్ వి ఆర్ కేర్ఫుల్, మనము జాగ్రత్తగా మరి జాగ్రత్త వహిస్తే తప్ప, దే కెన్ బి ఈజీలీ డైవర్టెడ్, మరి వారు సులువుగా వారు దారి తప్పుతారు. వి కెనాట్ నో వాట్ ద ఫ్యూచర్ ఇస్ సమ్ టైమ్స్, మరి కొన్నిసార్లు వారు భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. దట్స్ వై వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్ అండ్ మేక్ ష్యూర్ ఎవ్రీ చైల్డ్ ఇస్ సేఫ్. అందుకనే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మరి ప్రతి బిడ్డ కూడా మరి మారు మనసు పొందుతున్నారో లేదో చూసుకోవాలి. చైల్డ్ బై నేమ్ మేరీ, మరి ఒక బిడ్డ ఉంది మేరీ, షీ వాస్ కమింగ్ టు ది చర్చ్ అటెండింగ్ సండే స్కూల్ అండ్ గోయింగ్ అవే, మరి మందిరానికి వస్తుంది, సండే స్కూల్కి వస్తుంది, వెళ్ళిపోతుంది. వన్ డే షీ డైడ్, ఒక దినాన మరణించింది. And she a funeral has to be taken place. Mari ippudu samadhi karyakramam jaragali kada, and the pastors wanted to know. Mari pastor garu telusukovalanukunnaru. He went to the parents. Mari thalli dandrularu kellaru. Is Mary born again? Mari Mary janmi tirigi janminchinda? Actually we wanted to talk to her but we missed the chance. Asalu nijanga mari maatladalanukunnam rakshana gurinchi kani memu avakasham boyindi maaku. Then they spoke to other church her friends. తర్వాత తన స్నేహితులతో మాట్లాడారు. Can you say that Mary is born again? మరి మేరీ మారు మనసు పొందినది మీరు చెప్పగలరా? No, we didn't talk to her in time. లేదు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు మేము మేరీతోని. Then finally there's one person who can give the correct answer. మరి చివరిగా ఒక వ్యక్తి సరైన జవాబు ఇవ్వగలరు. ఎవరు? ఎవరు? Teacher. మరి టీచర్. He went to the teacher. టీచర్ దగ్గరికి వెళ్ళారు. Teacher, can you say that Mary is born again? Mari teacher meer cheppagalara Mary rakshana pondindani? I've been thinking about her last week also. I thought about her to share the gospel. I could not do it. Mari Mary gurinchi aalochistu vachanu, poyina varam kuda suvartha cheppalanukunnanu kani avakasam poyindi. Not what will the pastor say? Ippudu pastor garu em antaru? There's a big question mark. Ippudu pedda prashna idi. Another story. I think some of you know about deep in the valley. Mari vere katha, mari deep in the valley ane katha. One young child, mari oka chinna bidda, had a very terrible father. Mari ento bhayankaramaina tandru unnadu, not allowing her to go to Sunday school. Mari Sunday school kelladaniki anumatinchevadu kaadu. Still she used to go. Aina velledi. After that come and have beating. Dan tarvata debbal dinedi. She did my nice programs. Mari manchi karyakramalu chesedi. Her name is Angel. Mari aa amai peru Angel. She played an angel also in one skit. Mari oka skit lo angel devadoota laaga kuda chesindi. Everyone said, oh, he's really an angel. ప్రతి ఒక్కరు ఏమన్నారంటే నిజంగా దేవదూతే అన్నారు. She was born again. తిరిగి జన్మించింది. Her face was shining. అరే తన ముఖం వెలుగుతా ఉంది. But one day, అదొక దినాన, I said, now from today onward you should not go. ఈ దినం నుంచి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు తండ్రి. But she called the teacher. అతే ఉపాధ్యాయులను పిలిచింది. Teacher, I can't come. టీచర్ గారిని రాలేను, ప్లీజ్ ప్రే ఫర్ మీ, నా గురించి ప్రార్థన చేయండి. డోంట్ వరీ చైల్డ్, మరి మీరేం చింతించొద్దు, గాడ్ విల్ షో ఎ వే, మరి దేవుడు మార్గం చూపిస్తాడు. వన్ డే, ఒక దినాన సండే స్కూల్ రిట్రీట్, చిల్డ్రన్స్ రిట్రీట్ వాస్ దేర్. మరి సండే స్కూల్ చిల్డ్రన్స్ రిట్రీట్ జరుగుతుంది. అండ్ దెన్ దే సెడ్ ఈచ్ వన్ విల్ బి గివెన్ ఎ బాస్కెట్ ఆఫ్ ఫుడ్, మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక బుట్టలో ఆహారం ఇస్తాం. అండ్ షీ టోల్డ్ హర్ ఫాదర్, మరి తండ్రికి చెప్పింది, they are calling me, var nan pilustunnaru, they are going to give a basket of food, mari varu oka buttalo manchi aaharam istaranta. Okay, now you go. Sare, nu ippudu ellu, get that food for me, ra aaharam naaku teeskura. If she went, amai vellindi, participated, akkada paalu pondindi, came back, tirigi vachindi, she met all the friends, tarvata snehithulariki vellindi, and then she brought that food to father. Tarvata ee aahara buttanu tandri daggara teeskochindi. In that box, aa oka buttalo she put a small slip, చిన్న స్లిప్ పెట్టింది. డాడీ, గాడ్ లవ్స్ యు, మరి డాడీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హి ఓపెన్డ్ ఇట్, ఆయన తెరిచాడు. గాడ్ లవ్స్ సచ్ ఎ టెరబుల్ పర్సన్, ఇంత భయంకరమైన వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడా? ఫ్రిడ్జ్ ఇన్ హిస్ పాకెట్, జేబులో పెట్టుకున్నాడు. ఎట్ ద ఫుడ్, తర్వాత తిన్నాడు. వన్ టూ డేస్ షీ ఫెల్ సిక్, మరి రెండు రోజుల తర్వాత అనారోగ్యం అయ్యాడు. అండ్ ద ఫాలోయింగ్ వీక్ షీ డైడ్, తర్వాత వారు మరణించాడు. And they took the body to the church, తర్వాత ఇక బాడీని మందిరం తీసుకెళ్లారు. ఎవ్రీవన్ వేర్ విట్నెసింగ్, అందరు సాక్ష్యం ఇస్తున్నారు. She was a blessing to me, మరి ఈమె నాకు ఆశీర్వాదకరంగా ఉంది. She brought me to the Lord, మరి తినే నన్ను దేవునికి తీసుకో దేవుని దగ్గర తీసుకొచ్చింది. She gave me a hug, మరి నన్ను కౌగిలించుకుంది. What a wonderful person, ఎంత అద్భుతమైన వ్యక్తి. Suddenly, అకస్మాత్తుగా one man came to the stage, మరి ఒక వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చాడు. He said, ఆయన అన్నాడు, in tears, ఏడుస్తూ చెప్పాడు, I didn't know my child loved me so much, మరి నా 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 బిడ్డ నన్ను అంతగా ప్రేమిస్తుందని నాకు తెలీదు. హర్ లాస్ట్ సెంటెన్స్ ఫర్ మీ వాజ్, మరి నా నా కోసం తన చెప్పిన చివరి మాట ఏంటంటే, డాడీ, డాడీ, గాడ్ లవ్స్ యు, మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
My heart was broken. నా హృదయం విరిగిపోయింది. Today I'm confessing. మరి ఈ దినాన నేను ఒప్పుకుంటున్నా. I was a sinner. నేను ఒక పాపిని. Today I'm a child of God. మరి ఈ దినాన దేవుని బిడ్డనయ్యాను. ఎక్కడ? ఎక్కడ? Just before her mortal remains. మరి ఆయక శవపేటిక ముందు. So we've seen the need to understand God's word. కాబట్టి దేవుని వాక్యం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. Second, need for salvation. They need salvation. రెండవదిగా వారికి రక్షణ అవసరం. They need strength. వారికి శక్తి బలం అవసరం. We need to strengthen them in times of their personal issues or spiritual issues. మరి వారి యొక్క వ్యక్తిగత విషయాల్లో ఆత్మీయ విషయాల్లో మనం వారిని బలపరుస్తూ ఉండాలి. And then fourthly. నాలుగవది. They need security. వారికి భద్రత అవసరం. Why? ఎందుకు? Children, they have their lives are uncertain. మరి వారి ఇష్టాలు మరి ఏంటో మనకు అర్థం కావు. You know, their lives are very very they have uncertainty in their lives. మరి వారి క్షమించండి వారి జీవితాల్లో మరి అనిశ్చితి మరి ఆ ఖచ్చితత్వం ఉండదు. They get depressed when health issues come. మరి health issues మరి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మరి నిరుత్సాహపడతారు. When they think about future, they are just blank. మరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వారికి ఏమీ కనిపించదు. దే గెట్ సో మచ్ డౌన్ వెన్ దే థింక్ అబౌట్ సర్టెన్ థింగ్స్. మరి కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు వారు ఎంతో దిగజారిపోతారు. దట్స్ వై దే డోంట్ కాన్సంట్రేట్. అందుకనే వారు మనసు ఉంచలేరు. సో దట్ మీన్స్ దేర్ ఇస్ అ సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఇన్ దట్ చైల్డ్. అంటే దాని అర్థం ఏంటంటే ఆ బిడ్డలో ఒక అభద్రత భావం ఉంది. వన్ యంగ్ బాయ్, ఒక చిన్న పిల్లవాడు, హి వాస్ స్టడీయింగ్, చదువుతున్నాడు. బట్ ఇన్ మ్యాథ్స్ హి యూస్డ్ టు ఫెయిల్ ఆల్ ది టైమ్. ఎప్పుడు మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యేవాడు. అండ్ ఫైనల్లీ ఇన్ ది 10th క్లాస్, మరి చివరిగా పదో తరగతి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పాస్, ఇప్పుడు నేను పాస్ కాలేను, ఐ డోంట్ హావ్ ఎ ఫ్యూచర్, నాకు భవిష్యత్ లేదు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, నాకు ఈ లోకంలో ఏం అవసరం లేదు. బై ద టైమ్ ఆ సమయానికి సండే స్కూల్ టీచర్ న్యూ దాట్. మరి సండే స్కూల్ టీచర్ తెలుసుకుంది, షీఈస్ ఎ మ్యాథ్స్ టీచర్, మరి ఆమె కూడా మ్యాథ్స్ టీచరే. షీ కాల్డ్ హిమ్, పిలిచింది అబ్బాయిని, ప్రిపేర్డ్ హిమ్, సిద్ధపరిచింది. యు లెర్న్ ఓన్లీ దీస్ ఇంపార్టెంట్ సమ్స్, ఈ ప్రాముఖ్యమైన సమ్స్ నేర్చుకో. ఎవ్రీ టైమ్ యూ చూస్ టు ప్రే, మరి ప్రతిసారి ప్రార్థించేది. ఆస్క్ హిమ్ ఆల్సో టు ప్రే, తనను కూడా ప్రార్థించమని చెప్పేది. రోట్ ది ఎగ్జామ్, మరి ఆ పరీక్ష రాశాడు, పాస్డ్ ఇన్ ఫుల్ మార్క్స్, తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యాడు. సూన్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ అగైన్, మరి రక్షణ పొందిన వెంటనే హి వాస్ బాప్టైజ్డ్, మరి బాప్తిజం తీసుకున్నాడు. స్టార్టెడ్ టేకింగ్ హిస్ షేర్ ఇన్ ది వర్క్ ఆఫ్ గాడ్, తర్వాత దేవుని పరిచర్యలో పాలు పొందుతూ వచ్చాడు. సమ్ పీపుల్ ఆర్ అన్సర్టెన్, ఐ మీన్ దే ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ దట్ సెక్యూర్, దే ఆర్ ఇన్సెక్యూర్డ్. మరి కొంతమంది అభద్రత భావం కలిగి మరి ఏంటో మరి వారికి అర్థం కాని స్థితిలో ఉంటారు. వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఎ స్మాల్ చైల్డ్, వారికి చిన్న బిడ్డ ఉంది, బ్లీడింగ్ కంటిన్యూలీ, మరి ఎప్పుడు కూడా రక్తస్రావం అయ్యేది. టిల్ ది లాస్ట్ డ్రాప్ హి యూజ్డ్ టు బ్లీడ్, మరి చివరి బొట్టు వరకు కూడా రక్తస్రావం అయ్యేది. విత్ దట్ దే యూస్ టు కమ్ టు దిస్ హౌస్ ఆఫ్ గాడ్, మరి ఆ రీతిలోనే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. చర్చ్ ప్రేయింగ్, మరి సంఘం ప్రార్థించింది, ట్రీట్మెంట్ వాస్ డన్, మరి వారికి ట్రీట్మెంట్ ఇచ్చారు, హి వాస్ ఆల్ రైట్, తర్వాత బాగుపడింది, నౌ హి ఇస్ వర్కింగ్, ఇప్పుడు పని చేస్తున్నాడు. బికాజ్ ఆఫ్ దట్ బాయ్, మరి ఆ యొక్క అబ్బాయిని బట్టి హోల్ ఫ్యామిలీ వే బోర్న్ అగైన్, మరి కుటుంబం అంతా తిరిగి జన్మించారు. ఇన్సెక్యూరిటీ, మరి అభద్రత భావం. సమ్ టైమ్ వి హావ్ టు కమ్ ఇంటు దట్ ఏరియా, మరి కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో కూడా మనం రావాలి. దే నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్, వారికి దేవుని వాక్యం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్లీ దే నీడ్, రెండవది సాల్వేషన్, వారికి రక్షణ అవసరం. థర్డ్లీ, మూడవది స్ట్రెంగ్త్, వారికి బలం అవసరం. ఫోర్త్లీ, నాలుగవది సెక్యూరిటీ, మరి భద్రత కావాలి. వి నో దిస్, మరి ఇది తెలుసుకున్నప్పుడు దెన్ షేర్ ది గాస్పెల్, అప్పుడు సువార్త ప్రకటించండి. ఈజీలీ దే ఆర్ డ్రాన్ టు ది లార్డ్, వారు సులువుగా దేవుని వైపుగా వస్తారు. ఫస్ట్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది చిల్డ్రన్, మరి మొట్టమొదటిగా పిల్లల యొక్క అవసరత చూసాం. సెకండ్లీ, రెండవది వాట్ ఆర్ ది characteristics of the children, mari pillala yokka lakshanalu enti. Just another 10 minutes will close, inka 10 nimshallo mugistam. The characteristics of the children, mari pillala yokka lakshanalu. One thing we need to understand, okati manam ardham chesukovali, children can be saved, mari pillalu vaaru rakshana pondagalaru. Psalm 78, 78th kirtana, Psalm 78, 78th kirtana, and verse 6 and 7, 6 7 vachanalu. Psalm 78, 78th kirtana, 6 and 7, 6 7 vachana, all together, andaram kalisi chadukundam, loudly, bigger ga chadudam. That the generation to come might know, even the children which should be born, who should arise and declare them to their children, that they might set their hope in God, not forget the works of God, keep his commandments. It says the Lord also has a desire that the entire generation to know the Lord. మరి ఇక్కడ ఏం చెప్తుందంటే, మరి దేవుని యొక్క కోరిక ఏంటంటే, మరి ఆ యొక్క తరం అంతా కూడా ప్రభువును ఎరగాలి. ఇట్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ దట్ ఎనీ వన్ ఆఫ్ దిస్ లిటిల్ వన్స్
should perish. మరి ఈ చిన్న వారిలో ఎవరు కూడా మరి నాశనం అయిపోవద్దు అనేది దేవుని యొక్క కోరిక. Children can be saved. మరి పిల్లలు కూడా రక్షణ పొందగలరు. That should be the first thing aspect about the character. మరి పిల్లల యొక్క లక్షణం విషయంలో ఇది మొట్టమొదటిది. Secondly, రెండవది, God also loves the children. మరి దేవుడు పిల్లలను ప్రేమిస్తున్నాడు. We know the song. మనకు పాట తెలుసు. Jesus loves the little children. రాదా, Jesus loves the little children. All the children of the world. Jesus died for little children. All the children of the world. Red and yellow, black and white. Jesus loves the little, they are precious in His sight. Jesus loves the little children of the world. And we find that at least a few aspects with Jesus, about the experience of Jesus also with the children. మరి యేసుక్రీస్తు ప్రభుకి పిల్లల ద్వారా కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఇన్ మార్క్ గాస్పెల్ అండ్ ఇన్ మాథ్యూ దేర్ ఆర్ సెవెరల్ ఆస్పెక్ట్స్ దేర్. మరి మత్తయి మార్కు సువార్తలో అనేక విషయాలు ఉన్నాయి. ఇన్ మార్క్ చాప్టర్ 10 మార్కు సువార్త 10వ అధ్యాయం వర్స్ 13 13వ వచనం హి వెల్కమ్స్ ద చిల్డ్రన్. మరి పిల్లలను ఆయన ఆహ్వానిస్తున్నాడు. చాప్టర్ 10 వర్స్ 16 10వ అధ్యాయం 16వ వచనం హి టుక్ దెం ఇన్ హిస్ ఆర్మ్స్ ఎంబ్రేస్డ్ పుట్ హిస్ హ్యాండ్స్ అపాన్ దెం అండ్ బ్లెస్డ్ దెం. మరి ఆ పిల్లలను ఎత్తుకొని కౌగలించి వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించాడు. ఇన్ మాథ్యూ చాప్టర్ 21 మత్తయి సువార్త 21వ అధ్యాయం 15 అండ్ 16 మరి 15 16 వచనాలు యాక్సెప్టెడ్ దేర్ ప్రైజ్. మరి వారి యొక్క స్తుతులను అంగీకరించాడు. షౌటెడ్ హోసన్నా టు ది హైయెస్ట్. మరి పిల్లలు మరి హోసన్నా మరి అని వాళ్ళు అరిచారు. మార్క్ చాప్టర్ 5 మార్కు సువార్త 5వ అధ్యాయం 8 ఆల్సో మరి 8వ అధ్యాయంలో కూడా 38 8వ వచనంలో 38 వర్స్ మరి 38వ వచనం హి కేర్డ్ ఫర్ ద ఫిజికల్ నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. మరి పిల్లల యొక్క భౌతిక అవసరతల విషయంలో పట్టించుకున్నాడు. మాథ్యూ చాప్టర్ 18 మత్తయి సువార్త 18 వర్స్ 5 హి సేస్ మరి 5వ వచనంలో అంటున్నాడు నాట్ టు రిజెక్ట్ ద చిల్డ్రన్. మరి పిల్లలను తిరస్కరించొద్దు అంటున్నాడు. ఇన్ వర్స్ 6 మరి 6వ వచనంలో నాట్ టు అఫెండ్ దెం మరి వారిని బాధ పెట్టి అభ్యంతర పరచొద్దు. ఇన్ వర్స్ 10 10వ వచనం నాట్ టు డిస్పైజ్ దెం మరి వారిని తృణీకరించొద్దు. ఇన్ వర్స్ 11 11వ వచనం వాంటెడ్ దెం టు బి సేవ్డ్ మరి వారు రక్షణ పొందాలని ఆయన కోరిక. ఇన్ వర్స్ 14 14వ వచనం హి డజంట్ వాంట్ దెం టు బి లాస్ట్ వారు నశించిపోవాలని ఆయన కోరుకోవట్లేదు. హి ఇన్వైట్స్ దెం టు కమ్ టు హిమ్ మరి ఆయన యొద్దకు రావాలని వారిని ఆహ్వానిస్తున్నాడు. ద డిసైపుల్స్ రిబ్యూక్ ది చిల్డ్రన్ మరి శిష్యులేమో పిల్లలను గద్దించారు. డోంట్ రిబ్యూక్ దెం మరి వారిని గద్దించొద్దు. యూ సెండ్ దెమ్ టు మీ మరి వారు నా దగ్గరికి పంపించండి. సో దట్స్ హౌ జీసస్ ఆల్సో లవ్స్ ద లిటిల్ చిల్డ్రన్. ఆ విధంగా యేసు ప్రభు కూడా చిన్న పిల్లలను ప్రేమిస్తున్నాడు. సో వన్ అనదర్ క్యారెక్టర్ ఇస్ మరి మరొక లక్షణం ఏంటంటే లవ్డ్ బై గాడ్. వారు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. దే క్యాన్ బి సేవ్డ్ వారు రక్షణ పొందగలరు. దే ఆర్ లవ్డ్ బై గాడ్ వారు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. థర్డ్లీ మూడవది చిల్డ్రన్ ఆర్ ఓపెన్ ఫర్ ద గాస్పెల్. మరి పిల్లలు సువార్త విషయంలో వారు మరి నేరుగా దాన్ని అంగీకరిస్తారు. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఓపెన్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. వారు దేని విషయంలో అయినా ఏదైనా సరే ఒప్పుకుంటారు అంగీకరిస్తారు కూడా. వెరీ సెన్సిటివ్ వారెంతో సున్నితమైన వారు వల్నరబుల్ మరి వారెంతో ప్రమాదానికి గురే అవకాశం ఉంది వారికి. ఇంపాషనబుల్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ దే ఆర్ వెరీ అట్రాక్టెడ్ దే గెట్ అట్రాక్టెడ్ సూన్ వారు ఆకర్షితులు అవుతారు త్వరగా. But in such case, అలాంటి పరిస్థితుల్లో వాట్ షుడ్ ఐ డూ మరి నేనేం చేయాలి. ద వరల్డ్ నోస్ అబౌట్ ఇట్ మరి లోకం వారి గురించి తెలుసు. అండ్ ఇట్ వాంట్స్ టు క్యాప్చర్ దిస్ యంగ్ చిల్డ్రన్ కాబట్టి చిన్న పిల్లలను వారు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. బికాస్ దే ఆర్ ఓపెన్ ఎందుకంటే వారు దేనికైనా సిద్ధమే. ఈజీలీ దే కెన్ ఫాల్ సులువుగా పడిపోతారు. దట్స్ వై వన్ ఆఫ్ ది ఏరియాస్ చిల్డ్రన్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఆర్ అట్రాక్టెడ్ ఆర్ డిసీవ్డ్ ఈజ్ బై మీడియా బై అడ్వర్టైజ్మెంట్స్. మరి వారు మరి పిల్లలు మోసపరచబడేది వారు మరి ఆకర్షితులయ్యే ఒక విషయం ఏంటంటే మరి ఇక మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. దేర్ సో మెనీ ఫాల్స్ రిలీజియన్స్ సో మెనీ కల్ట్స్ దే టేక్ ఆపర్చునిటీ ఫర్ దిస్ యంగ్ చిల్డ్రన్. మరి అనేక తప్పుడు మతాలు ఉన్నాయి తెగలున్నాయి మరి ఈ చిన్న పిల్లల విషయంలో వారు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. దోస్ డేస్ కమ్యూనిస్ట్ టుక్ హోల్డ్ యంగ్ చిల్డ్రన్ ఇండాక్ట్రినేటెడ్ దెమ్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ so that they can spread communism. మరి ఆ దినాలలో కమ్యూనిస్టులు చిన్న పిల్లలను పట్టుకొని తప్పుడు బోధలు బోధించి ప్రభావితం చేసి ఆ విధంగా కమ్యూనిజంను మరి ఇంకా ఎక్కువగా చేయాలనుకున్నారు. So that's why we need to be alert. అందుకనే చురుకుగా ఉండాలి. Teachers, we need to be alert. మరి ఉపాధ్యాయులు చురుకుగా ఉండాలి. When they are having an open mind. మరి వారికి అలాంటి మనసు కలిగి ఉన్నప్పుడు. When they are ready. వారు they are prepared. వారు సిద్ధంగా సిద్ధపడి ఉన్నప్పుడు immediately bring them to the Lord. మరి వెంటనే ప్రభు యొద్దకు తీసుకురండి. To build them in the Lord and the Lord's word. మరి ప్రభు యొక్క వాక్యములో దేవుని వాక్యములో దేవునిలో వారిని కట్టాలి. In this aspect the church also need to be alert. మరి ఈ విషయంలో సంఘము కూడా ఎంతో మరి మెలకువతో ఉండాలి. Children are a strong foundation in the church.
మరి పిల్లలు మందిరానికి బలమైన పునాది లాంటి వారు. They are the future pillars of the church. మరి మందిరము యొక్క భవిష్యత్తు మరి ఒక స్తంభాల వలె వాళ్ళు ఉన్నారు. We need to prepare them to hold on to the teachings and doctrines and the word of God. మరి దేవుని వాక్యము ఈ బోధల విషయంలో వారిని మనం సిద్ధపాటు చేయాలి. Make every effort to bring them to Christ and build them in Christ. మరి దేవునిలొ ఎదగడానికి దేవుని యొద్దకు తీసుకురావడానికి ఏ రీతిలో అయినా మనం ప్రయత్నం చేయాలి. In closing, what two aspects I'll share. మరి ముగించే మునుపు రెండు విషయాలు పంచుకుంటాను. The last aspect is మరి చివర్ది ఏంటంటే a child saved is a life saved. మరి ఒక బిడ్డ రక్షించబడితే జీవితము రక్షించబడినట్టే. Just now తిమోతంగులు సరేనా? ఇప్పుడే తిమోతంగులు చెప్పారు. What kind of ticket is a small child? మరి చిన్న పిల్ల అంటే ఏం టికెట్ అది? ఫుల్ టికెట్. అబ్బా వెరీ గుడ్. ఫుల్ టికెట్. మరి ఫుల్ టికెట్ అది. చైల్డ్ సేవ్డ్ ఇస్ ఎ లైఫ్ సేవ్డ్. మరి ఒక బిడ్డ రక్షించబడితే జీవితం రక్షించబడినట్టు. సామిస్ హీ వాస్ సేవ్డ్ వైల్ హీ వాస్ యంగ్. మరి కీర్తనకారుడు చిన్నతనములోనే రక్షించబడ్డాడు. సామ్ 71:17. మరి 71వ కీర్తన 17వ వచనం. అనదర్ యంగ్ మ్యాన్. మరి మరొక యవనస్తుడు. హిస్ నేమ్ ఇస్ ఒబద్యా. మరి అతని పేరు ఒబద్యా. ఇన్ 1 Kings 18:12. మరి మొదటి రాజులు 18:12లో ఐ మీన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ వైల్ ఐ యామ్ వెరీ యంగ్. మరి నేను చిన్నతనమునంది యెహోవా యందలి భయభక్తులలో నేను పెరిగాను అంటున్నాడు. స్టోరీ ఆఫ్ జోషయా. మరి యెషయా యోషయా యొక్క కథ తెలుసు. 2 Chronicles 34:3. 2 Chronicles మరి రెండవ దినవృత్తాంతములు 34:3 మూడవ వచనం. రైట్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 8 he started seeking God. మరి 8 సంవత్సరాల ప్రాయములోనే దేవునిని వెదుగుటకు విచారించుటకు ప్రారంభించాడు. As teachers, మరి ఉపాధ్యాయులము, we need to catch them young. వారు చిన్నతనములోనే వారిని మనం పట్టుకోవాలి. Few examples I'll tell. కొన్ని ఉదాహరణలు చెప్తాను. Who were all born again at a very early age. మరి ఎవరైతే చిన్నతనములోనే తిరిగి జన్మించారో. Matthew Henry. మరి మాథ్యూ హెన్రీ అనే వ్యక్తి is a great Bible teacher. ఆయన గొప్ప బైబిల్ టీచర్. ఆయన ఇస్ ఎ బిగ్ గుడ్ కామెంటేటర్. ఆయన మంచి వ్యాఖ్యానకర్త. హిస్ కామెంటరీ ఆఫ్ ద బైబిల్ ఇస్ సో థిక్, సో బిగ్. ఆయన బైబిల్ వ్యాఖ్యానము చాలా పెద్దగా ఉంటుంది. హిస్ బోర్న్ అగైన్ అట్ ది ఏజ్ ఆఫ్ 11. 11 సంవత్సరాల వయసులో తిరిగి జన్మించాడు. ఐజాక్ వాట్స్. మరి ఐజాక్ వాట్స్. హి వాస్ ఎ గ్రేట్ హిమ్ రైటర్. ఆయన మంచి రచయిత, పాటల రచయిత. వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్. మరి వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్ అనే పాట. సాంగ్ ఐ లవ్ వెరీ మచ్. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. హి వాస్ బోర్న్ అగైన్ అట్ ది ఏజ్ ఆఫ్ 9. మరి 9 సంవత్సరాల వయసులో తిరిగి జన్మించాడు. జానథన్ ఎడ్వర్డ్స్. మరి జానథన్ ఎడ్వర్డ్స్. ఎ వెరీ వండర్ఫుల్ టీచర్ అండ్ ఎ ప్రీచర్. మరి అద్భుతమైన ఉపాధ్యాయుడు, బోధకుడు కూడా. హి వాస్ బోర్న్ అగైన్ అట్ ది ఏజ్ ఆఫ్ 7. 7 సంవత్సరాల వయసులో తిరిగి జన్మించాడు. His life is very challenging. ఆయన జీవితము సవాలుతో కొడుకుంది. He wrote a sermon. మరి ఒక వర్తమానం రాశాడు. He just wrote. మరి కేవలం రాశాడు అంతే. Sinners will slide down to hell. మరి పాపులు నరకానికి జారుకుంటూ వెళ్ళిపోతారు. సో యాజ్ హి వాస్ ప్రీచింగ్ టు దిస్ కాంగ్రిగేషన్, కాబట్టి సమాజానికి బోధిస్తూ ఉంటుండగా, జస్ట్ గోయింగ్ త్రూ ద నోట్స్, మరి ఆ నోట్స్ చదువుతా ఉన్నాడు. వన్ బై వన్ దే ఫాలోయింగ్ అండ్ రిపెంటింగ్. మరి ఒకరు తర్వాత ఒకరు పడతా ఉన్నారు, పశ్చాత్తాప పడతా ఉన్నారు. హి హాడ్ డిజైర్ లాంగ్ ప్యాషన్ ఫర్ యంగ్ చిల్డ్రన్. మరి చిన్న పిల్లల విషయంలో ఎంతో ఆశ ఉండేది. ఇన్ సండే స్కూల్, మరి ఆయన సండే స్కూల్లో టు బ్రింగ్ వన్ క్యాండిల్. ఒక దినాన ఒక కొవ్వొత్తి తీసుకురమ్మన్నాడు. హి లిట్ ద క్యాండిల్. ఆ కొవ్వొత్తిని అంటించాడు. టోల్డ్ హిస్ చిల్డ్రన్, పిల్లలకు చెప్పాడు, పుట్ యువర్ ఫింగర్ ఆన్ దట్. దాని మీద వేలు పెట్టండి అన్నాడు. దే ఆల్ పుట్ ఇట్ అండ్ క్రైడ్ విత్ అ గ్రేట్ క్రై. అందరూ కూడా వేలు పెట్టి బాగా అరిశారు, ఏడ్చారు. For this fire you are shouting like that. ee chinna mantake meer atla arustunaru. What will happen to you if you are in hell fire? Oka vela narakagni lo meer unte em avutadu meeku? Entire group melted, gave their hearts to the Lord. Ra gumpanta kuda varu karigi poyaru, vari hrudayanni devuniki icharu. You don't practice that? Are meeku ade alanti abhyasam cheyakandi. Example, idu oka udaharane. Polycarp. Mari Polycarp, bishop of Smyrna. స్మిర్నా యొక్క బిషప్ ఆయన. హి వాస్ ఎ మార్టియర్. ఆయన హతసాక్షి. డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 86. 86 సంవత్సరాల వయసులో మరణించాడు. బట్ హి వాస్ బోర్న్ అగైన్ అట్ ది ఏజ్ ఆఫ్ 9. అయితే 9 సంవత్సరాల వయసులో తిరిగి జన్మించాడు. కోరీ టెన్ బూమ్. మరి కోరీ టెన్ బూమ్ డచ్ మిషనరీ. మరి ఆ యొక్క డచ్ మిషనరీ ఆయన. అబౌట్ టు బి sent into the gas chamber. మరి ఆ గ్యాస్ చేంబర్ లోకి ఆయన పంపబడబోతున్నాడు. బట్ యట్ షీ మరి షీ కేమ్ అవుట్. మరి ఆమె మరి అయినప్పటికీ కూడా తిరిగి బయటకు వచ్చేసింది. సమ్ ఆఫ్ యు నో కోరీ టెన్ బూమ్. మరి కోరీ టెన్ బూమ్ కొంతమందికి తెలుసు అనుకుంటా. షీ వాస్ బోర్న్ అగైన్ అట్ ది ఏజ్ ఆఫ్ 5. మరి ఆమె 5 సంవత్సరాల వయసులో తిరిగి జన్మించింది. అనదర్ గ్రేట్ ప్రీచర్ స్టీవెన్ ఆల్ఫర్డ్. మరి స్టీవెన్ ఆల్ఫర్డ్ అనే మరొక బోధకుడు ఉన్నాడు. ఐ హర్డ్ హిమ్.
నేను విన్నాను. ఐ రెడ్ హిస్ బయోగ్రఫీ. ఆయన జీవిత చరిత్ర చదివాను. టెలివిజన్ స్పీకర్. మరి మంచి టెలివిజన్ స్పీకర్ కూడా ఆయన. బోర్న్ అగైన్ అట్ ది ఏజ్ ఆఫ్ 7. 7 సంవత్సరాల వయసులో తిరిగి జన్మించాడు. సో డోంట్ ఎవర్ ఎస్టిమేట్ ఎ చైల్డ్స్ లైఫ్. కాబట్టి ఒక చిన్న బిడ్డ యొక్క జీవితాన్ని మరి తక్కువ అంచనా వేయొద్దు. క్యాచ్ దెమ్ యంగ్. చిన్నతనంలోనే వాళ్ళు పట్టుకోండి. లార్డ్ ప్రిపేర్ మీ అండ్ యూజ్ మీ. ప్రభువా నన్ను సిద్ధపరచు, నన్ను వాడుకో. టు విన్ మై చిల్డ్రన్ ఫర్ యువర్ కింగ్డమ్. ప్రభువా మరి మీ రాజ్యము కోసము నేను పిల్లల్ని మరి తీసుకొస్తాను, గెలుస్తాను. జస్ట్ ఎ ఫ్యూ టిప్స్ ఫర్ ఎ గుడ్ టీచర్. మరి మంచి ఉపాధ్యాయుడిగా ఉండాలని కొన్ని విషయాలు చెప్పాను. అనిస్ మరి ఒకటి నో we would like to share with you a little tips for mari, a good teacher. Mari konni tips mari manchi upadhyayudu e vidhanga undalo cheptanu. Be sure to teach and not just talk. Mari vaarto kevalam maatladadam maatrame gaadu meeru bodhisthunnara ledha chusukondi. Yeah, you have to just teach. Mari meeru vaariki bodhinchali. To teach you have to be taught. నీవు నీకు బోధించాలంటే నీవు ముందు బోధన అంగీకరించాలి. దెన్ యు హావ్ యు కెన్ ఏబుల్ టు టీచ్ ఈజీలీ. అప్పుడు సులువుగాను బోధించగలవు. సో వి నీడ్ టు నో ది సబ్జెక్ట్ అండ్ ప్రేయర్ఫుల్లీ ప్రిపేర్ వెన్ వి షేర్ విత్ అవర్ చిల్డ్రన్. మరి పిల్లలతో పంచుకుంటున్నప్పుడు ఆ యొక్క పాఠం ఆ సబ్జెక్ట్ ఏంటో బాగా తెలుసుకోవాలి, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి. సెకండ్లీ రెండవది కీప్ ఇట్ సింపుల్. మరి సులువుగా ఉంచాలి. ఎప్పుడు వాట్ ఎవర్ వి షేర్ ఆర్ ది లెసన్ మేక్ ఇట్ వెరీ సింపుల్. మరి ఏ పాఠం అన్నా ఏదైనా పంచుకున్నప్పుడు చాలా సులువుగా చెప్పాలి. యు హావ్ టు కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది చైల్డ్. మరి పిల్లల యొక్క స్థాయికి మనం దిగి రావాలి. స్పీక్ ఇన్ చిల్డ్రన్స్ వొకాబులరీ. మరి పిల్లల యొక్క భాషలో మాట్లాడాలి. థర్డ్లీ మూడవది డోంట్ టీచ్ టూ మచ్. మరి ఎక్కువ బోధించొద్దు. Because they'll lose their concentration. ఎందుకంటే వారు గమనం కోల్పోతారు. For more concentration, మరి ఎక్కువ గమనించాలంటే వాళ్ళు short, limited and in timing. మరి తక్కువ సమయంలో క్లుప్తంగా వారికి బోధించాలి. Teach less, have more response. మరి తక్కువ బోధించండి, వారి యొద్ద నుంచి ఎక్కువ స్పందన కోరుకోండి. Fourthly, నాలుగోది use illustration. మరి ఏదైనా ఇలస్ట్రేషన్ ఏదైనా బొమ్మలు ఏదైనా చూపించండి. ఓన్లీ దెన్ ద ట్యూబ్ లైట్ విల్ బ్రైటన్. మరి అప్పుడే ఆ ట్యూబ్ లైట్ వెలుగుతుంది. అర్థమైంది? అర్థమైంది. సమ్ టైమ్స్ యు హావ్ టు స్విచ్ ఆన్ దేర్ లైట్. దేర్ లైట్. మరి కొన్నిసార్లు వాళ్ళ లైట్లు మనం వెలిగించాలి. యూస్ ఎగ్జాంపుల్స్. మరి ఇవన్నీ ఉదాహరణలు. లెట్ ద లైట్ ఆఫ్ ద షేరింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ షైన్ ఇన్ దెం. మరి దేవుని వాక్యం యొక్క వెలుగు వారిలో ప్రకాశించాలి. వన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ. దేర్ ఇస్ వన్ బ్రదర్ బై మై ఓన్ ఫ్రెండ్ మై బ్రదర్ ఇన్ ద లార్డ్ ఓబేడ్ రాజ్. మరి నా యొక్క స్నేహితుడు మరి ప్రభులో స్నేహితుడు ఓబేద్ రాజ్ ఉన్నాడు. హీ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. మరి ఆయన ప్రభు నందు నిద్రించాడు. వన్ డే హీ వెంట్ ఆఫీస్. ఒక దినం ఆఫీస్కి వెళ్ళాడు. వాచ్మెన్ సెడ్. వాచ్మెన్ అన్నాడు. రైట్ యువర్ నేమ్. నీ పేరు రాయమన్నాడు. ఓబేద్ రాజ్. ఓబేద్ రాజ్ అని రాశాడు. వాచ్మెన్ సెడ్. ఆయన అన్నాడు. సామ్ యే క్యా నామ్ హై. ఇదేం పేరు అండి అన్నాడు. ఓబేద్ రాజ్. ఓబేద్ రాజ్ అన్నాడు. అండ్ హీ సెడ్ వాట్ ఈస్ యువర్ నేమ్. ఆయన అన్నాడు నీ పేరు ఏంటి? సులేమాన్. మరి సులేమాన్ అన్నాడు. అరే అరే సులేమాన్. అరే సులేమానా? ఓబేద్ రాజ్ కొనే మాలమే. అరే ఓబేద్ రాజ్ ఎవరో తెలుసా? దావూద్ మాలమేనా? అరే దావూద్ దావీద్ తెలుసు కదా. యా యా ముజే మాలమే. ఓ దావూద్ కా పితా హై. మరి దావీదు తాకి పితా ఓబేడ్ హై. మరి దావీదు తండ్రి తండ్రి గ్రాండ్ ఫాదర్. మరి తాత దావీదు తాత ఓబేద్ అన్నాడు. దట్ మ్యాన్ జంప్ ఫ్రమ్ ది సీట్ అండ్ హగ్డ్ హిమ్. మరి ఆ వ్యక్తి సీట్ లో నుంచి పైకి వచ్చి కౌగిలించుకున్నాడు. అరే అప్నా ఆద్మీ హై ఆప్. అరే మనోడేనా? యు నో హూ ఐ యామ్ టెల్లింగ్ అబౌట్. మరి ఎవరి గురించి చెప్తున్నా? హి వాస్ ఎ ముస్లిం. మరి ఆయన ముస్లిం. ఆయన స్విచ్ ఆన్ ది లైట్. మరి ఆ బల్బు వెలిగించాలి. ఫిఫ్త్లీ ఐదవది రెపిటిషన్. మరి మరలా మరలా తిరిగి చెప్పడం. నో హార్మ్ ఇన్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్. మరలా మరలా చెప్పడంలో తప్పు లేదు. ఇట్ ఇస్ వెరీ ఎసెన్షియల్. అది చాలా అవసరం. లాస్ట్లీ చివరిగా బి ప్రాక్టికల్. మరి మనం క్రియాపూర్వకంగా ఉండాలి. అండ్ మేక్ షూర్ దట్ యు డోంట్ ఫర్గెట్ ది అప్లికేషన్ అండ్ ఆల్సో వి నీడ్ టు మేక్ షూర్ దట్ దే హావ్ లెర్న్డ్ సంథింగ్. మరి వారు ఏదైనా నేర్చుకున్నారో లేదో చూడాలి. దాన్ని ఏ విధంగా అన్వయించుకుంటున్నారో లేదో మనం గమనించాలి. ప్రే బిఫోర్ షేరింగ్. మరి పంచుకునే ముందు ప్రార్థించండి. ప్రే వైల్ డ్యూరింగ్ ప్రిపరేషన్. మరి సిద్ధపడే సమయంలో ప్రార్థించండి. ప్రేయర్ ఆఫ్టర్ షేరింగ్. పంచుకున్న తర్వాత ప్రార్థించండి. కంటిన్యూలీ. మరి ఎడతెగక ప్రార్థించండి. ప్రే కన్సిస్టెంట్లీ. మరి ఎడతెగక ఆగిపోకుండా మరి మనం ప్రార్థించాలి. జార్జ్ ముల్లర్ వాస్ ప్రేయింగ్ ఫర్ 20,000 చిల్డ్రన్ కన్సిస్టెంట్లీ. మరి జార్జ్ ముల్లర్ 20,000 పిల్లల కోసము మరి ఎడతెగక మరి అదే పనిగా ఆయన ప్రార్థిస్తా ఉన్నారు. మెనీ మిషనరీస్ కేమ్ అవుట్. ఎంతో మంది మిషనరీలు వచ్చారు. గాస్పెల్ రీచ్డ్ అవుట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. మరి ఈ లోకములోకి అనేక ప్రాంతాలకు సువార్త చేరింది. ఐ ట్రై టు డు దట్. నేను అది చేయాలనుకుంటాను. బట్ నాట్ సో మెనీ నేమ్స్. మరి అయితే అన్ని పేర్లు కాదు. మేబీ అబౌట్ 100 or 200. మరి 100 or 200 పేర్లు. వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్. అయితే ఒకటి నేను నేర్చుకున్నా. వాట్ ఎవర్ నేమ్స్ ఐ హావ్. నా దగ్గర ఏ పేర్లు అయితే ఉన్నాయో ఐ విల్ ప్రే consistently
నేను అదే పనిగా నేను ప్రార్థన చేస్తూ ఉంటా. I am still praying for the 98-6 batch of my Sunday school children. నా సండే స్కూల్లో మరి ఆయొక్క 86 మరి 86వ బ్యాచ్ పిల్లల కోసము నేను ప్రార్థిస్తూ ఉన్నా. It should not be forgotten. అని మనం మర్చిపోకూడదు. It produces marvelous results. అద్భుతమైన ఫలితాలు మనం చూడొచ్చు. Prayer revives our soul, revives our ministry. మరి ప్రార్థన మన ఆత్మకు ఉజ్జీవం కలగజేస్తుంది, మన పరిచర్యని కూడా ఉజ్జీవింపజేస్తుంది. One example and I'll close. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. With permission from brother. మరి సోదరుడి నుంచి అనుమతి తీసుకో. One young man. ఒక యవనస్తుడు. Went to North India. మరి ఉత్తర భారతదేశానికి వెళ్ళాడు. He started took one house. ఒక ఇల్లు తీసుకున్నాడు. And he started praying. ప్రార్థించడం ప్రారంభించాడు. Lord, please send some people. ప్రభువా ఎవరినైనా పంపించు. He went to the village. గ్రామానికి వెళ్ళాడు. Started preaching the gospel. సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. He rejected, hated and thrown out. అందరూ తిరస్కరించారు, అసహ్యించుకున్నారు, పడేశారు. Again he prayed. మరలా ప్రార్థించాడు. Again he went to the village. మరలా గ్రామానికి వెళ్ళాడు. Again he was despised. మరలా తృణీకరించారు. It again and again he could not succeed. మరలా అదే రీతిలో కొనసాగుతుంది. We don't want you. నన్ను నాకు అవసరం లేదు మీరు. You don't, those people said, we don't want you. ఆ ప్రజలు అన్నారు నువ్వు మాకు అక్కర్లేదు అన్నారు. We don't want your message. నీ వర్తమానం మాకు వద్దు. So he prayed and asked the Lord. మరి ప్రార్థించి ప్రభువుని అడిగాడు. What shall I do? ప్రభువా ఏం చేయాలి? Go shut the door. Go and shut the door. మరి వెళ్ళి తలుపు మూసుకోమని చెప్పాడు. And pray. ప్రార్థించు. He prayed. ఆయన ప్రార్థించాడు. Prayed. ప్రార్థించాడు. Prayed. ప్రార్థించాడు. And the Lord told him for several days, several weeks he prayed. మరి ఎన్నో దినాలుగా వారాలుగా ఆయన ప్రార్థించాడు. And he saw some noises outside. మరి బయట ఏవో శబ్దాలు విన్నాడు. The Lord said, go and tell the gospel to them. మరి ప్రభు అన్నాడు బయటికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పు. All small children. మరి చిన్న చిన్న పిల్లలు. Don't know ABCD. వారికి ABCD లేదు. No school. వారికి స్కూల్ లేదు. Nothing is there. వారికి ఏం లేదు వారికి. So he went. వాళ్ళు వెళ్ళాడు. He started telling the alphabets. మరి అక్షరాలు చెప్పడం ప్రారంభించాడు. Call them inside. వారిని లోపలికి పిలిచాడు. Began with 5 children. ఐదుగురు పిల్లలతో ప్రారంభించాడు. Taught them the script. వారికి అక్షరాలు ఎలా నేర్పించాడు. They went and brought another 5. వారు బయటికి వెళ్లి ఇంకా ఐదుగురిని తీసుకొచ్చారు. 10 became 20. మరి 10 20 మంది అయ్యారు. 20 became 30. మరి 20 మంది 30 మంది అయ్యారు. And the small Sunday school started. ఈ విధంగా చిన్న సండే స్కూల్ ప్రారంభమైంది. Shared the gospel. సువార్త ప్రకటించాడు. Taught them songs. వారికి పాటలు నేర్పించాడు. Families were shaken. మరి కుటుంబాలు కదిలించబడ్డాయి. Our children not fighting anymore. మరి ఇప్పుడు పిల్లలు కొట్లాడుకోవట్లేదు. Our children are so nice. మరి పిల్లలు చక్కగా ఉన్నారు ఇప్పుడు. What is happening to them? మరి ఏం జరిగింది వారికి? They came to know they are going here. వారికి ఏం తెలిసిందంటే వారు ఇక్కడికి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు. Then following Sunday some parents came. తర్వాత ఆదివారము కొంతమంది తల్లిదండ్రులు వచ్చారు. Afterwards some more came. తర్వాత ఇంకొంతమంది వచ్చారు. One by one Lord started working. ఒకరి తర్వాత ఒకరి జీవితంలో దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. After 2 years of struggle. మరి 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత. He could see the fruit in his life. మరి తన జీవితంలో ఫలాన్ని చూడగలిగాడు. Children's ministry you can never miss, but you can definitely see the reward of your ministry. మరి పిల్లల పరిచర్య విషయంలో తప్పకుండా మరి ఆయొక్క బహుమానాన్ని ఆయొక్క ఫలితాన్ని మనం చూడతాం. Lord revive me in my ministry. ప్రభువా మరి నన్ను ఉజ్జీవింపజేయి నా యొక్క వ్యక్తిగత జీవితంలో, మరి నా యొక్క పరిచర్యలో ఉజ్జీవింపజేయి. May the Lord make that our experience. మరి అలాంటి అనుభవం ప్రభు మనకు కూడా కలగజేయును గాక. నడిపించు, కనికరించు, ఓ నూతన కార్యం చేయి, గొప్ప బయలుపరచుకో. మా తండ్రి ఈ పరిచర్య చాలా శ్రేష్టమైనది, విలువైనది, అవసరమైనది, ఇంకో తరానికి తయారయ్యేది. దానికని కాపాడమని కృప తెచ్చేయమని విదేశాలకు వెళ్ళి అనేకులకు ఆశ కానివ్వడానికి చెప్పి ఉంటుండగా తండ్రి ఇలా ఉన్న ఈ పరిచర్య మీద శ్రద్ధ పెట్టుటకు తండ్రి సిద్ధపాటుతో వెళ్ళుటకు ప్రార్థన పూర్వకం వెళ్ళుటకు నమ్మికతో వెళ్ళుటకు నిరీక్షణతో వెళ్ళుటకు తప్పక ప్రభు సహాయపడతానని తండ్రి ఒక ధైర్యంతో విశ్వాసంతో వెళ్ళుటకు ప్రేమతో పరిచయం చేయడం తోడ్పడమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామ పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.